పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. నిర్గమకాండం అందరూ బైబిల్ తీయండి. నిర్గమకాండం 8వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రజలను 8వ అధ్యాయం 23వ వచనం నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేక పరిచదను రేపు ఈ సూచక చాలు నీ నా ప్రజలను అందరు చేయి గుండి చేయబడు. నా ప్రజలు పెద్దగా చెప్పాలా? ఎవరు నా ప్రజలు అంటే మనమే, దేవుని ప్రజలమైన మనం. ఐగుప్తు అనే లోకంలో నుండి, పాపములో నుండి, చీకటిలో నుండి, బానిసత్వంలో నుండి, ఇనప కొలిమిలో నుండి, కాడి కింద నుండి నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకించాలి అన్నాడంటే మోషేకి దేవుడు చెప్తున్నాడు, నువ్వెళ్ళు ఫరో దగ్గరికి పోయి చెప్పు నా ప్రజలను నీ ప్రజలలో నుండి వేరు చేయాలంటే ప్రత్యేకంగా నా ప్రజలు నా బిడ్డలు ఉండాలి అన్నాడంతే. 430 సంవత్సరాల ఐగుప్తులో బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలని దేవుడు బయటికి తీసుకురావాలనుకున్నాడు. మండుతున్న పొదలో నుంచి మోషేను దర్శించి మోషేకి సెలవిచ్చి నువ్వు వెళ్ళి ఫరో దగ్గరకు పోయి చెప్పు నిన్ను నేను పంపిస్తున్నానంటే నత్తోని నన్ను నాకు మాటలు రావన్నాడు. దేవుడు మనసులో పెట్టుకున్నాడు, చెప్పిన దానికి ముందు స్టార్టింగ్లోనే ఎదురు చెప్పాడు రా వీడని. చూసి పాలు తేన ప్రవహించే దేశం అంత దూరం ఉండగా సాలు ఆగన్నాడు. మనం మొట్టమొదట దేవుడు మనల్ని పిలిచినప్పుడు, ఒక మాట చెప్పినప్పుడు మనం ఎదురు చెప్పామంటే నడుస్తుంది బండి. 40 సంవత్సరాలు నడిచింది, ఇస్రాయల్ బయటికి తీసుకొచ్చాడు, అక్కడ దాకా వచ్చాడు, పాలు తేన ప్రవహించే దేశం వచ్చే దగ్గరికి ఇక నువ్వు ఆగు చాలు లాగన్నాడు. దేవునికి ఎదురు చెప్పకూడదు, ఆమెన్ చెప్పండి అందరూ. దేవుని మాటకి ఎదురు చెప్పకూడదు. నత్తోణ్ణి సరే మెనర్బిలు అహరోన్ని నీకు నోరుగా పెడతాను రా అన్నాడు. అహరోన్ రావటం వల్ల జరిగిన సమస్య పొరపాటు ఏంటంటే, మోషే పర్వతం మీద ఉంటాడా, ఈయన కింద ముక్కుల్లో ఈ చెవులు అన్నీ తీసి దూరబొమ్మను తయారు చేస్తుంటాడు, తక్కువైనడు కాదు. దేవుడికి పిలిచినప్పుడు మోషే వెళ్ళాలా? మోషే నమ్మకమైన వాడు అని ఉంది, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని మోషేని గురించి చెప్తున్నాడు. అహరోన్ని తెచ్చుకున్నందుకు అహరోని సేవ అంతా ఎట్టుంటుందంటే ఆకారాలు చేస్తుంటాడు. మోషే సేవ అంతా మహిమతో కూడింది, దేవునితో ప్రార్థనా జీవితం కలిగి ఉంటుంది. ఈ మోషే ఎప్పుడైతే ఎదురు చెప్పాడో, సరే నువ్వు తీసుకెళ్ళు అన్నాడు. అక్కడికి వెళ్ళి ఫరోతో ఏం చెప్పాలి తెలుసా? నా ప్రజలు ఎవరు చెప్పండి, నోళ్ళు చెప్పండి, ఎవరు నా ప్రజలు. దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని, అక్షరార్థమైన ఇస్రాయేల్ని నా ప్రజలు అన్నాడు. మనమెవరో తెలుసా? బా హెలికాప్టర్ ఆగిపోయినట్టుందరు అది, అసలు అదే రా సౌండ్ ఇబ్బందిగా ఉంది కదా, మనకి వినబడకుండా చేస్తుంది అది. ఓకే, నా ప్రజలు నీ ప్రజలలో ఉండి ప్రత్యేకంగా ఉండాలన్నాడు. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు లోకముతో సహవాసం చేయకూడదు, ప్రత్యేకంగా ఉండాలి. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే అన్నాడు. మూర్ఖులు అంటే ఎవరు? లోకస్తులు కాదు, దేవుని నమ్ముకున్న మూర్ఖులు ఉంటారు, మందిరంలో ఉన్న మూర్ఖులు ఉంటారు, దేవుని వెంబడిస్తూ మూర్ఖులు ఉంటారు, విశ్వాసులుగా జీవిస్తూ మూర్ఖులు ఉంటారు, దేవుని బిడ్డలను చెప్పుకుంటూ మూర్ఖులు ఉంటారు, తండ్రిని ఒప్పుకోరు, కుమారుని ఒప్పుకోరు, పరిశుద్ధాత్మను ఒప్పుకొని మూర్ఖులు లేకపోలేదు. నా ప్రజలు, వాళ్ళు అక్షరార్థమైన ఇస్రాయేల్ అయితే
మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులం. ఆమేన్. హల్లెలూయా. మనం ఎవరిమి ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులమి. వాళ్ళ అక్షరార్థమైన ఇశ్రాయేలు, మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులం. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, నా ప్రజలు ప్రత్యేకంగా ఉండాలి, ఐగుప్తులో వాళ్ళతో కలవకూడదు. 430 సంవత్సరాల పిల్లల పిల్లల్ని కానీ అక్కడే ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. ఇటుకరాళ్ళు మట్టి తొక్కారు, ఇటుకరాళ్ళు చేశారు, వాళ్ళకి బానిసలుగా బ్రతుకుతున్నారు. అటువంటి బానిసలుగా బ్రతుకుతూ ఉన్నవారు ఒక్కసారి మోషే అక్కడికి వెళ్ళి అక్కడే సకల విద్యలు నేర్చుకున్నాడు. అక్కడి నుంచి వచ్చిన మోషేకి దేవుడు, నువ్వే వెళ్ళాలి, వాళ్ళు తీసుకురావాలి, నువ్వే వెళ్ళాలి, నువ్వు తీసుకుని బయటికి రావాలి, వాళ్ళని ప్రజలందరినీ బయటికి తీసుకురావాలి. మోషే పెద్దవాడైనప్పుడు దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం మేలని, ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట కంటే దేవుని బిడ్డలతో శ్రమలు అనుభవించాలని ఒక స్టేట్మెంట్తో అతను బయటకు వచ్చాడు, ఒక తీర్మానంతో బయటకు వచ్చాడు. మీలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే దేవుని ప్రజలతో కష్టపడాలని ఎవరైనా తీర్మానం చేసుకుంటే, నిన్ను కూడా దేవుడు నాయకుడుగా నాయకురాలుగా చేయడానికి ఈరోజు మన మధ్యలోనికి దిగి వచ్చున్నాడు ఆయన. ఆమేన్. హుషారుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నాయకులు అవ్వాలని లేదు, అందుకనే హల్లెలూయా కూడా చెప్పట్లే. నాయకురాలు అవ్వాలని లేదు. మిరియం ముందు కంజర్ తీసుకొని ముందు నడుస్తూ ఉంటే ప్రయాణం ఎంత బాగుంటుంది. పాటలు పాడుకుంటూ ముందు వెళ్తూ ఉంటే నాయకురాలుగా, కంజర్ తీసుకొని ముందుకు నాయకురాలుగా పాటలు పాడుకుంటూ పోతూ ఉంటే ఎలా ఉంటుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని దేవుడు, మీలో ఎప్పుడైతే ఒక తీర్మానం ఉంటుందో మోషేలాగా, ఎప్పుడైతే ఒక దేవుని బిడ్డలతో శ్రమను అనుభవించాలనుకుంటారో, ఎప్పుడైతే ఎదగతారో, పెద్దవాళ్ళు అవుతారో, మెచ్యూరిటీ లేని స్థితిలో కొంతమంది వయసు వచ్చినా మెచ్యూరిటీ ఉండదు. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, బేబీ అమ్మ అని పేరు. ఏం పేరు చెప్పండి? బేబీ అమ్మ. ఆమెకి సుమారు ఇప్పటికి 45 ఏళ్ళు వచ్చింది, 48 ఉంటాయి. ఇప్పటికి నోట్లు వెళ్ళి పెట్టుకుంటా, అమ్మ బాగున్నావు అంటే బాగున్నాను. 48 ఏళ్ళు వచ్చిన పేరుకు తగ్గట్టు ఆమె బేబీ అమ్మే నోట్లు వెళ్ళి పెట్టుకుంటుంది. ఎదగల, పొరపాటున ఎదగల, ఎదుగుదల లేదు. ఎదుగుదల ఉంటే దేవుని బిడ్డలతో శ్రమలు అనుభవించాలనుకుంటే దేవుడు ఒక్కొక్క నాయకుడిగా చేస్తాడు. మోషేని పంపించాడు, వెళ్ళు నా ప్రజల బయటికి తీసుకురా. 430 సంవత్సరాల ఐగుప్తులో బానిసలుగా ఉన్న వారిని ఒక్కసారి దేవుడు మోషేని పంపించి నా ప్రజలను బయటకు తీసుకుని రా. ఎందుకో తెలుసా? నా బిడ్డలు నన్ను ఏం చేయాలి? ఆరాధన చేయాలి. నా బిడ్డలు నన్ను ఆరాధన చేయాలి, సేవించాలి. నన్ను సేవించడానికి నా ప్రజలు బయటకు తీసుకురా. పర్పస్ ఏంటంటే, అంత దూరం నుంచి బయటికి తీసుకురావడానికి కారణం నా బిడ్డలు దేవుణ్ణి ఆరాధించాలి. చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా అనండి. ఇందుకోసం కదా దేవుడు ప్రత్యేకించింది, ఇందుకోసం కదా దేవుడు ఆరాధించి దేవుడు మనల్ని ప్రత్యేకించింది. సనుగులు, సంశయాలు, కుటుంబ సమస్యలు, బాధలు, ఇవన్నీ చెప్పుకుంటా తిరగడం కాకుండా దేవుని ఆరాధిస్తా ఉండండి అంతే. సైన్యములకు అధిపతి యెహోవా మన మధ్యలోనికి వచ్చి మన పక్షాన యుద్ధం చేస్తాడు. ఏం చేయాలి మనం? దేవుని ఆరాధిస్తా ఉండాలంతే. వాళ్ళని బయటికి తీసుకురావడానికి పర్పస్ ఒకటే, వాళ్ళు బయటికి రావాలి. నా ప్రజలు, నా ప్రజలు, నా ప్రజలు, నా ప్రజలను పోని మోషే పోయి అడిగాడు. దేవుని ప్రజలైన నా ప్రజలు, నా ప్రజలను బయటకు తీసుకుని వెళ్తాను. బయటికి తీసుకెళ్ళిపోవాలి అంటే మోషే అన్న అహరోన్ ఫరో అంటున్నాడు, 430 సంవత్సరాలు బానిసలుగా పెట్టుకున్న వాళ్ళు పంపించడానికి నేను ఇర్రో ఉన్నా, తిక్కలో ఉన్నా, మెంటలో ఉన్నా, నేను ఎందుకు పంపిస్తాను?
నేను పంపించను లేదయ్యా మేము మూడు పగళ్ళు మూడు రాత్రులు నడిచి వెళ్ళి దూరంగా వెళ్ళి దేవుని స్తుతించుకొని వస్తాం చూడండి చాలా మంది దేవుని మందిరానికి దూరంగా ఉందని రారు దేవుడు ఎప్పుడు దూరంగా ప్రశాంతమైన స్థలాన్ని కోరుకుంటాడు యేసయ్య కూడా గవిని వెలుపల శ్రమను ఉండాడు గవిని వెలుపల సిలువలో మరణించాడు గవిని వెలుపల దూరంగా ఉందని చాలా మంది దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు కొత్తగా రక్షించబడినప్పుడు ఒరే 5 కిలోమీటర్లు నడిచొచ్చారంట నడిచి వచ్చానన్నాడు ఒకడు నాలుగు రోజులు పోయిన తర్వాత చాలా దూరంగా ఉంది నేను రాలేనన్నాడు ఉద్యోగం ఊడిపోయిన తర్వాత మందిరం దగ్గరే ఉంటానన్న అన్నాడు ఉద్యోగం పోయింది అక్కడ వైర్ కట్టేది పోయిందంట వీడి మీద నింద వచ్చింది తీసుకునే తీసే ఉంటాడు వీడు తక్కువైనడు కాదు తీసే ఉంటాడు తక్కువైనడు కాదు నేను ఒక ఇంటికి వెళ్ళా ఒక ఇంటికి వెళితే వాళ్ళమ్మ నేను ప్రార్థన చేస్తుంటే వాళ్ళ అబ్బాయికి 200 రూపాయలు నోట్లు ఇచ్చి కానుక ఇరా అని చెప్పి నేను ప్రార్థన చేసేటప్పుడు అబ్బాయి చేతికి ఇచ్చింది నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నా చుట్టూ ఉన్నారు తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయి చేతికి ఇచ్చింది ఆమె కళ్ళు మూసుకుంది నేను అందరం కళ్ళు మూసుకున్నాను నేను కళ్ళు మూసుకున్నానని వాడు అనుకున్నాడు ఎవరు వాడు అనుకున్న ప్రార్థన చేస్తానన్నా కళ్ళు ముయ్యలా నేను కళ్ళు ముయ్యను ఎందుకు ముయ్యనంటే నేను చిన్న వయసులో ఉన్నప్పుడు 10th క్లాస్ చదివేటప్పుడు ఒక పాస్టర్ గారు ఒక ఇంట్లో ప్రార్థన చేయడానికి పోతే పోయా పోతే ఆ చిన్న కొట్టం అది ప్రార్థన జరుగుతూ ఉంది ఉన్నట్టుండి కరెంటు పోయింది లాందర్ వెలిగించారు లాందర్ వెలిగిస్తే ఒక ఆమె ఉన్నట్టుండి కళ్ళిట పెట్టి నాలుగిట పెట్టింది పెట్టింది నాలుగిట పెట్టిన పాస్టర్ గారు పో సైతాన్ అన్నాడు ఆమె నడుమిట పట్టుకున్నాడు ఆమె పాస్టర్ నెట్టు పట్టుకుంది వదిలించడానికి అరగంట పట్టింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కళ్ళు మూయను ఏ మనిషిలో ఏ దెయ్యం ఉంటుందో ఏ మనిషిలో ఎటువంటి దున్నపోతుంటుందో ఏ మనిషిలో ఎటువంటి సైతాలు ఉంటాయని కళ్ళు మూసినట్టుగానే ఉంటా మీరు మీరు కావాలంటే చూడండి కళ్ళు మూసుకొని ఇక్కడికి వస్తా కళ్ళు మూసుకొని ఉన్నాను కదా కెమెరా దగ్గర పెట్టుకోండి కావాలంటే చూడండి ఇదిగో తీసుకున్నారా ఇదిగో ట్యాప్ తీసుకున్నానా ట్యాప్ ఇదిగో ట్యాప్ ఉందా కళ్ళు మూసుకునే ఉన్నానా ఇదిగో పాఠ పుస్తకం ఉందా కళ్ళు మూసుకునే బైబిల్ ఉందా కళ్ళు మూసుకోలా ప్రార్థన చేయండి మెలకుగా ఉన్నామంటే ఇదే రాత్రిపూట దీపం మారిపోదు నేను ఎప్పుడైనా నా కళ్ళు మూతపడవు చాప కళ్ళు అనమాట నాయి నిద్రపోను కళ్ళు మూయను ఇటు పెట్టుకొని ప్రార్థన చేస్తున్నా ఉన్నట్టున్నాడు ఏం చేశాడంటే ఆమె ఇచ్చిన డబ్బుల్లో 100 రూపాయలు తీసి తప్పని జోలు పెట్టేసి 100 రూపాయలు లాగిచ్చాడు 100 రూపాయలు లాగిచ్చాడు నేను జోబిలో వాడు ఇచ్చిన 100 రూపాయలు తీసి వాళ్ళ అమ్మకి ఇచ్చి నువ్వు ఇచ్చింది ఇంతేనా అన్న రే ఇచ్చేరాటది వాళ్ళమ్మ మరి ఇచ్చేరాటది ఏందాటాడు ఏదే ఆటాడు ఇచ్చేయటాడు వాళ్ళమ్మ ఇచ్చేయటది వెంటనే వాళ్ళమ్మ జోబిలో చేయిబెట్టి అది కూడా తీసి నాకు ఇచ్చింది చూసారా చాలా మంది ఇప్పుడు చూడండి ఆఫ్టర్లో 100 రూపాయలు 200 రూపాయలు దాచి జోలు పెట్టుకున్నాడు ఇస్రాయల్ ప్రజలంద మందిని 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్న వాళ్ళని బయటికి పంపించమంటే వాడు ఎట పంపిస్తాడు మట్టి దొక్కేదోళ్ళే ఇటుకరాలు చేసిందని ఒకసారి అయితే అస్సలు మీరు మట్టి కూడా ఏమో మీరు ఇటుకలు చేయండి అన్నాడు ఫరో తొక్కి మట్టి మీరు ఇటుకలు చేయండి అంటాడు అట్లాంటి బానిసత్వంలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురాడని మోసపోయి బయటికి తీసుకొని వస్తుంటే వాడేమో పొరపాటున ఒప్పుకోట్లా నేను మిమ్మల్ని పంపించను దూరంగా నేను పంపించను పొరపాటున పంపించను అన్నాడు వెంటనే దేవుడు ఆ వాళ్ళ ఉన్న స్థలంలో మాత్రమే నీళ్ళన్నీ రక్తంగా మారిపోయినాయి నీళ్ళన్నీ రక్తమై స్నానం చేద్దామంటే రక్తం నీళ్లు తాగుతామంటే రక్తం మీరు చూడండి కెట్టడం చూడండి ఇక నీళ్లు తాగుతామంటే రక్తం స్నానం చేద్దామంటే రక్తం చెరువులో చూస్తే రక్తం ఇస్రాయల్ ఉన్న ప్రజల దగ్గర కాదు వాళ్ళ దగ్గర ఉంటే బాగుంది ఈ ఫరో ఉన్న ప్రాంతమంతా
నీళ్లు రక్తంగా మారిపోయాయి. ఒక్కసారికి ఇతను రే మోషేని అహరోను పిలిపించండి. ఇద్దరు పోయారు. సరే కానీ మిమ్మల్ని పంపిస్తాం కానీ ఈ నీళ్ళుని ఈ రక్తాన్ని నీళ్లుగా మార్చేయండి. దేవుడికి చెప్పండి, మీ దేవుడికి చెప్పండి. దేవుడికి ప్రార్థన చేస్తే నీళ్లు రక్తం నీళ్లుగా మారిపోయాయి. మారిపోయిన తర్వాత మరలా అతను హృదయం కఠినపరచబడిపోయి నేను పంపించను అన్నాడు. నేను పంపించను. వెంటనే దేవుడు ఆ ఊరంతా కప్పలే. ఏం చెప్పండి? బెకబెకానండి, బెకబెకానండి. అది అట్ట కప్పల్లాగా ఉండాలి. మనం కూడా నీళ్ళల్లో బయట రెండు ఉంటుంది. అది నీళ్ళలో ఉంటుంది, బయట ఉంటుంది. అది మొత్తానికి కప్ప నీళ్ళలో ఉంటుంది, బయట ఉంటుంది. మన వాళ్ళు కూడా చాలామంది చూడు, లోకంలో ఉంటారు, దేవుని దగ్గర ఉంటారు. లోకంలో తిరిగి వస్తారు, చర్చిలో చలేలు అంటారు, అక్కడ పోయి ఇంకోటి అంటారు. తక్కువైన వాళ్ళు కదా, అంత కప్పలే. కప్పలు వచ్చేసి ఊరంతా అన్నం తింటామంటే అన్నంలో కప్ప వచ్చింది. మంచం మీద పడుకుందామంటే మంచం మీద కప్ప. ఒళ్ళంతా కప్పలే, పైనంతా ఇవంత కప్పలు. మామూలుగా ఉండవు. ఇక్కడి నుంచి అక్కడికి ఎగరుతాయి తెలుసా కప్పలు? మామూలు కప్పలు కాదు, ఇక్కడి నుంచి ఆడికి ఎగరుతాయి. ఎంత త్వరగా జనరేషన్ ఉంటుందో తెలుసు వాటికి? అబ్బో, ఎలుకల తర్వాత కప్పలే. ఫాస్ట్ జనరేషన్ మన భూమి మీద అయితే చైనా వాళ్ళ తర్వాత మన ఇండియానే ఫాస్ట్. చైనా ఫాస్ట్, తర్వాత మనమే జనాన్ని పెంచడంలో. ఈ కప్పలు చూడండి, ఫుల్ కప్పలు, ఊరంతా కప్పలే. అప్పుడు కానీ చైనా వాళ్ళు కానీ అక్కడ ఉండుంటే కిస్మిస్ పండుగ చేసుకునేవాళ్ళు. చైనా వాళ్ళు కానీ అక్కడ ఉంటే ఈ కప్పలన్నీ పట్టుకొని తిని ఉండేవాళ్ళు. మొత్తానికి ఫరోకి విసుగు పుట్టిపోయింది దేశమంతా కప్పలు. కారణం ఏంటంటే నా ప్రజలు, చెప్పండి అందరు నల్లు వచ్చి, నా ప్రజలు ప్రత్యేకంగా ఉండాలి అంతే. ఫరో సరే కప్పలన్నీ పంపించేయి, ఫరో మోషే అహరోని ఇట్రండి, మీ దేవుడు చెప్పండి. దేవుడు చెప్తే దేవుడు కప్పలు లేకుండా చేశాడు. అయిపోగానే మరలా రివర్స్ అయిపోయాడు. తక్కువైనాడు కాదు వీడు, తక్కువైనాడు కాదు ఈ ఫరో. నేను పంపించను అన్నాడు. మళ్ళీ ఊరంతా పేలే. ఒకసారి గీరుకోండి, ఒక్కసారి గీరుకోవడానికి ఎంత ఇబ్బంది అయితే మీకు. వాళ్ళ ఊరంతా కప్ప, ఊరంతా వాళ్ళ అంతా పేలే. ఒకడు వచ్చాడు ఊరికి గీరుకుంటున్నాడు. ఏరా అన్న, ఈ మధ్య కొత్తగా పెళ్ళయింది, నా భార్య పేలన్నీ నాకెక్కాయి అన్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు పేలు లేని దాన్ని చేసుకోరా అని చెప్పారు. చేసుకున్న తర్వాత ఏం చేస్తాం, చూసుకోక తప్పదన్నాడు, గీరుకోక తప్పదన్నాడు. మొత్తం ఊళ్ళంతా పేలే. నాలుగు పేలుంటేనే గీరుకోలేక చేస్తాం. ఆ దేశమంతా పేలే. రాజుతో సహా గీరుకుంటామండి. సిగ్గులేని రోగం అండి ఏంటంటే గీరుకోవడమే. సిగ్గులేని రోగం ఏంది? గీరుకోవడమే. మనతో మాట్లాడుతూ మాట్లాడుతా ఏ బాగున్నా, సరే సరే. సిగ్గు లేకుండా గీరుకుంటారు, తమాషగా గీరుకుంటారు. తమాష గీరుకుంటాడు ఒకడికి. మా ముగ్గురు పిల్లలు అంటే చిన్నప్పుడు చదువుకున్నా నేను, ఒరే మనం గీరుకోకూడదురా అని మాట్లాడుకుంటే సరే చాలాసేపు ఉన్నారంట. ఆ తర్వాత వాడికి జల పుట్టిందట చెయ్యి. జల పుడితే వాడు అన్న అంట పక్కన వాళ్ళతో, మా తాత చేపలు తెచ్చాడు, ఇంత పొడుగున్నాయి, ఇంత పొడుగున్నాయి అని గీరుకున్నాడంట వాడు. చేపల మీద చెప్పి గీరుకుంటాడు. ఎంత సిగ్గులేడు చూడు. సిగ్గులేని రాకూడదు, గీరుకోవడమే. ఇక పేలు మామూలుగా కాదు ఇక. తర్వాత మళ్ళీ దేవుడు చెప్పి మోషే, మోషేని అహరోను పిలిచాయి, రా 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 రా, మీరు రండి, మీరు రండి, మీ దేవుడు చెప్పండి. పేలన్నీ పోయాయి, ఆల్ క్లియర్. పేలన్నీ పోయినాయి. మళ్ళీ కఠినమైపోయాడు. ఫరో మోషే దగ్గరకు పోయి, నా ప్రజల్ని నీ జనంలోంచి బయటికి తీసుకువెళ్ళాలి అంటాడు. వెళ్ళిపోతే అట్రా మా బతుకు అంటాడు. వాళ్ళు తీసుకెళ్లాల్సిందే అంటాడు. నేను పంపించను అన్నాడు. దేవుడు ఏగల్ని పంపించాడు. ఏం పంపించాడో, ఏగల్ని పంపించాడు. ఒక్క ఏగని పెట్టి సినిమా తీస్తే అన్ని రోజులు ఆడితే, అప్పుడే ఎన్ని ఏగలు పెట్టాడు చూడు మన దేవుడు. ఈ సంగతి ఆయనకి తెలిస్తే ఏగలని పట్టుకొచ్చేవాడేమో. ఊరు నిండా ఏగలే, మొహమంతా ఏగలే, మొహమంతా తేనె పట్టు పట్టినట్టు పడుతున్నాడు ఏగలు. కొంతమంది ఉదయాన్నే నిద్రలేరు, వాళ్ళు మొఖం మీద జొల్లు గారు ఉంటే ఈగలన్నీ వాలి ఉంటాయి.
ఉదయాన్నే లేరు. వాళ్ళు ఈ దేశమంతా ఆ దేశమంతా ఏగలే, ఇస్రాయల్ ప్రజల దగ్గర వెళ్ళావు. గుర్తుపెట్టుకోండి, మన దేవుడు మన పక్షాన ఉన్నంతసేపు ఎవరో మనల్ని ఏమీ చేతి పెట్టో ఇట అనండి ఒకసారి, ఏమీ చెయ్య ఏమీ అని కొంచెం గ్యాప్ ఇండి, అది ఏమైనా ఫిలప్ చేసుకోండి. ఏమీ గ్యాప్ పెట్టండి అమ్మా, ఏమీ చేయలేరు. అక్కడ ఏమైనా ఫిలప్ చేసుకోండి, మీరు ఏ మీ ఆలోచన లేదుంటే అది పెట్టుకోండి. ఊరంతా ఏగలే, అన్నం తిందామండి ఏగలే, ఎక్కడ చూసినా ఏగలే, చూసారా ఎక్కడ చూసినా ఏగలే. తట్టుకోలేక మోషన్ మళ్ళీ పిలిచాడు, పిలే 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 పిలో. వెంటనే ఏగల్ని దేవుడు ఏగలు లేకుండా చేశాడు. సరే పంపిస్తాలే, మీరు పంపిస్తే దూరానికి వెళ్ళబాకండి, దగ్గరికి వెళ్ళండి. చూడు ఎంత తెలివి వెళ్ళవాడు, దగ్గరికి వెళ్ళండి, వెళ్ళండి కానీ మీ భార్యలు మాత్రం తీసుకెళ్ళబాకండి. బా ఎంత తెలివైనడు చూడు, పెళ్ళం లేకుండా భర్త ఆడన్నా పోతాడమ్మా, చెప్పు తల్లే పోతాడా, ఆయనకి నీళ్లు నువ్వే పెట్టాలా, ఈపు నువ్వే రుద్దాలా, అన్నం కలిపి పెట్టాలా, మూతి కూడా గరగాల. భార్య లేకుండా పోతాడు వీడు తెలివి వెళ్ళేవాడు ఏం చేశాడంటే భార్య లేకుండా విరిపోండి అన్నాడు. భార్య లేకుండా పోతాడా, పెళ్ళైన వాళ్ళు చెప్పండి భార్య లేకుండా పోతావా, పేడా పోయిందంటారా, పోయిందిరా పేడ, భార్య లేకపోతే పోయిందిరా పేడా పోయింది అనుకుంటారా. అనేవాళ్ళు కూడా ఉన్నారులే, అడేవాళ్ళు కూడా ఉన్నారు, బాబ్బా ఎందుకు చేసుకున్నారా నాయన అని. కొంతమంది మా దగ్గరకు వస్తారు, మీ పని హాయ్యా, పెళ్ళి పెడాకులు లేకుండా హాయిగా సేవ చేస్తున్నారు, ముందుగానే తెలుసుంటే నేను చేసుకునేవాడిని కాదు, ముందుగా తెలుసుంటే చేసుకునేదాన్ని కాదు. ఇంతకీ నీ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అని అడిగా, అడిగినావా అన్నాడు, అడిగినావా లవ్ మ్యారేజ్. భార్య లేకుండా ఉన్నాడు పోతాడండి, పాడు భార్య లేకుండా పోండి అంటాడు. లేదు లేదు, మేము భార్య పిల్లలు మా దగ్గర ఉన్న అన్నీ తీసుకుని గడ్డి పరకు కూడా వదిలిపెట్టకుండా మేము వెళ్తాం దేవుణ్ణి ఆరాధించుకోవడానికి అన్న. చేతిలో తెలియ చెప్పండి గట్టిగా, హుషారుగా మా దగ్గర ఉన్న పశువులు కూడా మేము తీసుకెళ్తాం, ఆ పశువులు కూడా దేవుడు స్థితించాలి. అందుకనే మన దేవుడు నీ పాడి పంటను దీవిస్తానన్నాడు. చేతిలో తెలియ చెప్పు గట్టిగా, హుషారుగా చెప్పు, హల్లెలూయా. నేను పంపిను, నేను పంపించంటే పంపించను. వెంటనే పశువులు పశువులు ఒంటెలు గుర్రాలు సచ్చి కలేపరాల కంపు కొట్టింది వాళ్ళ ప్రాంతం అంతా, సచ్చి కలేపరాల కంపు కంపు కొట్టింది. వాసనకి తట్టుకోలేక, రే ఊరే ఎక్కడున్నాడా మోషని పిలిపించండి రా, అహరోని పిలిపించండి రా, పిలిపించండి రా, దేశమంతా సచ్చాయి, శవాలన్నీ సచ్చిపోయినాయి అన్నీ. ఒక ఒక ప్రాంతం సస్యశ్యామలంగా ఉందంటే పాడి పంట ఉండాలి, పాడి పంట ఉంటే సస్యశ్యామలంగా ఉంటుంది ఆ ప్రాంతం. అలాంటిది గుర్రాలు మొత్తం ఐగుప్తులో వాళ్ళ గుర్రాలు గేదెలు అన్నీ చచ్చిపోయి కంపు కొడుతున్నాయి. కుక్క చచ్చిపోతే అక్కడ ఉండి చూడు వాంతులు వస్తాయి మనకు. అలాంటిది కలేపరాల కంపు కొట్టింది దేశం అంతా. కారణం ఏంటంటే నా ప్రజలు చెప్పండి మళ్ళీ, మీరు తా అంటే తందాని అంటానే ఉండాల, అనాలి మీరు నా ప్రజలు చెప్పండి. ఏ ప్రజలు? నా ప్రజలు నీ ప్రజలలో నుంచి ప్రత్యేకంగా ఉండాలా, అంతే. నిన్ను చూస్తే ప్రపంచంలో భూమి మీద వీళ్ళేందో ప్రత్యేకంగా ఉన్నారని మనల్ని గుర్తుపట్టాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు లంచాలు తీసుకోరు, పనికిమాలిన పనులు చేయరు, వీళ్ళు పరిశుద్ధంగా జీవిస్తారు, పాటలు పాడుకుంటూ ఉంటారు, అన్నం లేకపోయినా సంతోషంగా ఉంటారు,
సనుక్కుంటా గునుక్కుంటా ఉండరు. వీళ్ళు ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయి. అసలు ఇంత ఆనందంగా ఎట్టుంటారా వీళ్ళు అని చూసిన వాళ్ళందరూ చెప్పుకునేటట్లుగా నువ్వు ఒక ప్రత్యేకంగా ఉండువుగాక. ఆమే. హల్లెలూయా. పరోని ఫరో పిలిపించాడు మోషే అహరోను పోయారు. సరే ప్రార్థన చేస్తే చావడం ఆగి మళ్ళీ రివర్స్ అయిపోయాడు. మళ్ళీ రివర్స్ అయిపోయాడు. అప్పుడేం జరిగిందంటే కురుపులు దద్దులు. ఏంటి కురుపులు దద్దులు? ఇక దద్దులు కురుపులు వస్తే ఇంకెట్టుంటుంది? గిటార్ అలాయించడమే. టెంగ్ 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 ఇంకా గిటారాడే. దద్దులు దద్దులు కురుపులు, ఒళ్ళంతా దద్దులు కురుపులు. ఎవరు చూసినా రాజుతో సహా మోషేని పిలిపించండి, అహరోను పిలిపించండి, మోషేని పిలిపించండి, ఒళ్ళంతా దద్దులే. అర్థమైందా? ఆ వాళ్ళ ప్రాంతం అంతా కురుపులు పుండ్లు కంపు కొడుతుంది శరీరం అంతా. పిలిపే 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 వాళ్ళ పిలిపే. మేము వెళ్తామా, ఆరాధన చేసుకుని వస్తాము, పోయేదానికిలే. ఈ కురుపులైనా గీరుకుంటాం కానీ, గోర్లు అరిగిపోయినా చిలిపింకి తీసుకునైనా గీరుకుంటాం కానీ మిమ్మల్ని పంపించమంటున్నారు. సరేలే ఉపశమనం, ఇది బాగైపోమను, మీ దేవుడు ప్రార్థన చేయి పంపిస్తాలే అన్నాడు. సరే కురుపులన్నీ పోయాయి. మళ్ళీ ఒప్పుకోవాలే? ఒప్పుకోడు. మళ్ళీ ఒప్పుకోలేదు, నేను రాను, నేను పంపించను, పంపించండి పంపించను. వెంటనే పిడుగులు వడగళ్ళు కురిసాయి. మొన్న ఈడ కురవలా, మన తెలంగాణలో కురవలా, మన వాళ్ళు కాశ్మీర్లో ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి కాశ్మీర్ కాశ్మీర్ అన్నారంట. రాజస్థాన్లో ఉన్నామా, కాశ్మీర్లో ఉన్నామా, తెలంగాణలో ఉన్నామని మొత్తం పడ్డాయంట ఇడంతా. నాకు కానీ తెలిసిన కెమెరా తెచ్చుకున్నాను షూటింగ్ తీసుకోవడానికి. భలే షాట్ పోయింది నాకు. ఊరంతా పిడుగులు వరగళ్ళు దెబ్బకి పిలిపించాడు రాబల్లే మోషేని అహరోన్ని. మోషే అహరోను వచ్చి నా ప్రజలు దేవుని ప్రజలు ప్రత్యేకంగా ఉండాల, నా ప్రజలు ప్రత్యేకంగా ఉండాల, నా జనుని పంపని. ఎనిమిది అధ్యాయం మొదటి వచ్చిన చదవండి, మొదటి వచ్చిన కింద చదవండి. ఫరో యొద్దకి వెళ్ళి అతనితో, ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము, నా జనులు పోనిమ్మని అడుగు వాళ్ళు. పోయి అడుగు, నా జనుల్ని పోనిమ్మని అడుగు వాళ్ళే. నా జనులు దేవుని ప్రజల్ని నేను తీసుకుని వెళ్తాను, సేవించాలి, ఆరాధన చేసుకోవాలి, మా దేవుణ్ణి ఆనందించాలి, అతిశయించాలి, నిండు మనసు దాన్ని స్తుతించి ఆరాధించాలి. సరేలే ప్రార్థన చేయి. ఈ దగ్గేటట్టు ఆగిపోయింది. ఊరుకున్నాడా, గమ్ముకున్నాడా? లే, మళ్ళీ రివర్స్ అయ్యాడు. పెళ్ళాంగా నలుగుతుంటా చూడు, మొగుడి మీద అట్టా టోడీడు. ఎవరో ఎవరయ్యా? ఫరో. ఊరికి అలిగేది ఎవరో? అలగుతుంటారు కొంతమంది. యేసుప్రభు సిలువలో వేసినప్పుడు సూర్యచంద్రులు అలిగారంట. సూర్యచంద్రులు అలిగి వెలుగు లేకుండా దాక్కున్నారంట. సూర్యచంద్రులు అలిగి దాక్కున్నారంట. ఈ ఫరో కూడా పొరపాటు పంపించను అంటున్నాడు. మిడతలు వచ్చాయి, మిడతలు పచ్చదనాన్ని మొత్తం తినిపడేసినాయి. ఈ మధ్య బీపీసీ న్యూస్లో కూడా వచ్చింది. బీపీసీ న్యూస్లో ఒక దేశం మీద పడి పచ్చదనాన్ని మొత్తం తినిపడేసినాయి. ఒక్కసారి తిని వెళ్ళిపోయి ఎక్కడి నుంచి వచ్చే గుంపు వచ్చేసాయంట. అప్పట్లోనే ఇలా జరిగింది, దేవుడు పంపించాడు. మిడతలే కదా అని చిన్న అంచనా వేసారో, మిడతలే కదా అని. ఫరోకి చుక్కలు చూపించాయి మిడతలు. ఫరోకి ఏం చూపించాయి? చుక్కలు చూపించాయి. దెబ్బతో కూడా మళ్ళీ పిలిపించాడు, నా ప్రజల్ని పంపించమని దేవుడు చెప్తున్నాడు. దేవుని ప్రజల్ని పంపించే, నా జనుల్ని వెళ్ళిపోవాలి, దేవుని సేవించుకోవాలి, మేము ఆరాధించుకోవాలి. నేను పంపాను మిడతలన్నీ పోయాయి. మళ్ళీ రోజు అయిపోయాడు.
ఈసారి కట్టిక చీకటి వచ్చేసింది. ఏమొచ్చింది? ఒక్కసారి మీరు కళ్ళు గట్టిగా మూసుకోండి, కళ్ళు కనబడకుండా గట్టిగా మూసుకోండి. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఒక్క నిమిషం కళ్ళు కనబడకపోతేనే ఇలాగుంది. ఊ దేశమంతా చీకటి పట్టింది, కళ్ళు పొడిచినంతా కట్టిక చీకటి. ఎక్కడ కూర్చున్నాడు అక్కడే కూర్చున్నాడు. రే నువ్వెక్కడున్నారా, రే నువ్వెక్కడున్నారే మా బాబర్దే, రే నువ్వెక్కడున్నారా, రే మామా నువ్వెక్కడున్నావు వదిన, ఎక్కడున్నావే, నేను ఇక్కడే ఉన్నా, అక్కడే ఉన్నా, నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడ ఎక్కడికి రావాలా, రాలేకపోతున్నా. కళ్ళు గడపడిని కట్టిక చీకటి ఆ దేశాన్ని ఆవరించేసింది, కట్టిక చీకటి ఆవరించేసింది. మళ్ళీ పిలిపించు అన్నాడు. పిలిపిస్తే మళ్ళీ ఒప్పుకోవట్లే, మరలా ఒప్పుకోవట్లేదు. ఫరో తక్కువైనడు కాదు, దేవుడే అతని హృదయాన్ని కఠినపరిచేశాడంట. దేవుడే అతని హృదయాన్ని కఠినపరిచి పాడేశాడు. వీళ్ళు శాశ్వతంగా ధోరణి తీసుకెళ్లాలని దేవుడు ఉద్దేశించే అతని హృదయాన్ని కఠినపరిచాడు. చివరికి ఏం జరిగిందంటే, ప్రతి ఇంట్లో ప్రథమ ఫలముగా పుట్టిన ప్రతి ఒక్కడు చచ్చిపోయాడు. జైల్లో ఉన్నాడు కూడా చచ్చిపోయాడు అని రాసిన దాంట్లో, జైల్లో ఉన్నాడు కూడా చచ్చిపోయాడు. అందరు ప్రథమ ఫలం చచ్చిపోయారు. రాజు ఇంట్లో కూడా శవం కంపు, శవం లేని ఇల్లే లేదు. దేవుని బిడ్డలతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. చేతే తెలియదు చెప్పండి గట్టిగా, ఏ చట్టాలు వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా, క్రైస్తవునికి విరోధంగా లేచిన ఏ ఆయుధము వర్ధిల్లదో చెబడబట్టి దేవుని నామాన్ని మైపరచండి గట్టిగా, హుషారుగా. దెబ్బతో కూడా ఫరో పంపించాడు, వెళ్ళండి 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 పంపించాడు. వీళ్ళు బయలుదేరారు, చాలా దూరం వచ్చేసారు. ఫరోకి ఏమని తెలుసా, వీళ్ళు వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, వీళ్ళు వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి అని రథాలు దీండిరా అన్నాడు. రథాలు దీండి, వాళ్ళు మళ్ళీ తీసుకొస్తామని దీండిరా అన్నాడు. మోషే అహరోనులు వీళ్ళని తీసుకుని వెళ్తా ఉన్నారు. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. వీళ్ళు వచ్చే దారిలో మాకు ఐగుప్తుల కీరకాయలు ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి, సొరకాయలు ఉన్నాయి, సమాధులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని సునుక్కుంటా గునుక్కుంటా వస్తున్నాయి. తినడానికి ఏమి లేవంటే దేవదూతలు తినే ఆహారాన్ని మన్నాని దేవుడు కురిపించాడు ఆకాశం నుంచి. లక్షల మందికి దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు కుమ్మరించాడు. చేద్దా తెలియదు చెప్పండి, దేవదూతలు తినే ఆహారాన్ని ఆకాశముడు కురిపించి తన ప్రజల్ని పోషించుకుంటూ తీసుకొస్తున్నాడు. వాళ్ళు వచ్చి ఆరాధన చేసుకునే దానికోసం వాళ్ళు వెనక దుమ్ములేస్తుంది, రథాల తుమ్ము ఆకాశానికి ఎక్కుతుంది. వీళ్ళేమో ఎదురుంగి ఎర్ర సముద్రం, ఇటుపక్క చూస్తేమో వాళ్ళు వాడు తరుముకుంటూ వస్తున్నారు. దేవుడే పెట్టాడు వాళ్ళని. వాళ్ళని ఎప్పుడైతే ఎర్ర సముద్రం పాయలు చేసిందో చంపేస్తారన్న భయంతో పరిగెత్తారు వీళ్ళు. మామూలుగా వెళ్ళాలి వీళ్ళు, దాటిపోయింది నిదానమే నడవాల. వాళ్ళు చంపేస్తారో భయంతో వెళ్ళారు. వీళ్ళందరూ బయటికి దాటారు. వాళ్ళ దగ్గరున్న పాడి పంట, వాళ్ళ దగ్గరున్నవన్నీ బయటికల దాటింది. ఒక్కసారి అని పెట్టిన ఊపిరి ఇట్లా బిగబట్టిన దేవుడు ఒక్కసారి వదిలేడు. ఎర్ర సముద్రం అట్లా అయిపోయింది, జల సమాధి అయిపోయారు. అప్పటి వరకు తరుముకొని వస్తున్న శత్రువులు ఇక మీదట కనబడలేదు. చేతుల తెల్లలు చెప్పండి, చేతుల తెల్లలు చెప్పండి, గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా ప్రజల్ని నేను ప్రత్యేకించాలి, నా చేతితో వాళ్ళని కప్పి దాచాల. యెషయా గ్రంథం 51:16 ఇప్పటి వరకు ఉపోద్ఘాతం చెప్పా, ఇప్పుడు ప్రసంగంలోకి వచ్చా, ఎక్కువసేపు చెప్పను.
జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 51:16. నేను ఆకాశములను స్థాపించునట్లును, నేను ఆకాశములను స్థాపించునట్లును, భూమి పునాదులను వేయునట్లును, భూమికి పునాదులు వేయునట్లును, నా జనము నీవేనని, నా జనము నీవేనని, సియోనుతో చెప్పునట్లును, సియోనుతో చెప్పునట్లును, నీ నోట నా మాటలు ఉంచి, నీ నోట నా మాటలు ఉంచి, నా చేతి నీడలో నిన్ను కప్పి, నా చేతి నీడలో మిమ్మల్ని కప్పి ఉన్నాను. మొదట రోజే దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, నా చేతిలో మిమ్మల్ని కప్పి ఉన్నాను. చెప్పండి, గట్టి చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఆయన చేతి నీడలో మనల్ని కప్పి ఉన్నాడు. ఎవ్వడు మనల్ని ఏమి తాకలేడు. కొట చెప్పండి గట్టిగా, శక్తితో. ఆయన హస్తం, ఆయన భుజబలం ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? దాచి భద్రపరచడానికి, చేతి కింద భద్రపరచడానికి, మనల్ని అందరినీ భద్రపరచడానికి. ఆయన మన నోట ఆయన మాటలు నించి ఉంచి ఆయన చేతితో మనల్ని భద్రపరచడానికి. ప్రపంచంలో ప్రభుని నమ్ముకున్న బిడ్డలందరూ భద్రంగా ఉన్నారు, ప్రపంచంలో ఉన్న సంతోషంగా ఉన్నారు, మరణం అంటే భయం లేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఆయన పొందిన గాయములో స్వస్థత, ఆయన రక్తంలో రక్షణ, ఆయన పునరుద్ధరణ శక్తిలో శాంతి సమాధానాలు, ఆయన మరణం జయించి తిరిగి లేచి మరణ భయాన్ని తొలగించిన సజీవుడు మన దేవుడు. ఆయన చేతితో మనల్ని కప్పి ఉన్నాడు, కప్పి ఉన్నాడు. కప్పిన దేవుడు మనల్ని, ఆయన పర్పస్ ఏంటంటే, నిర్గమకాండం 8:23 ఆయన పర్పస్ ఎందుకంటే, మనల్ని బయటికి తీసుకొచ్చిన పర్పస్ ఏంటంటే, నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచదను, ప్రత్యేకంగా ఉండడానికి కొరకు మాత్రమే మనల్ని ఆయన హస్తముతో మనల్ని కాచి కాపాడి భద్రపరచడానికి ప్రత్యేకపరిచి. రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలెనెను. వాళ్ళకి చెప్పాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఒకటి ప్రత్యేకంగా ఉండడం, రెండవది వచ్చేసి రెండవ దినవృత్తాంతాల గ్రంథం 30:12. ఎందుకు? ఆయన పర్పస్ ఏంటంటే, మనల్ని ఆరాధించడానికి వరకు బయటికి తీసుకొచ్చాడు, హస్తం కింద దాచాడు, ప్రత్యేకించి దాచాడు. ప్రత్యేకించి దాచిన వాడు ఏం చేయబోతున్నాడంటే, చదవండి, దినవృత్తాంతాల 2:12. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయము నెరవేర్చునట్లు యూదావారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. మనమందరిని దేవుడు ఏక మనస్సుతో ఉండడాని కొరకు ఆయన మనల్ని వేరు చేశాడు. పక్కన సెకండ్ ఇవ్వండి. మన మనసులు కలవాలి అనండి. ఏంది, ఏం కలవాలి? మనసులు కలవాలి. ఏక మనసు అన్నాడు. మనలందరినీ ఏక మనసులోనికి తీసుకురావడానికి కొరకు ఆయన హస్తం మనకు తోడైంది. ప్రపంచంలో సకల జీవరాశులు గొడవలు ఉంటాయి. పాముకి ముంగిసి గొడవ ఉంటుంది, ప్రతిదానికి గొడవ ఉంటుంది. ఒకదానికి గొడవలు లేదండి, మనుషులే గొడవలు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుని ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకునేది మనుషులు మాత్రమే, జంతువులు చేసుకోలేవు. అందుకనే మన దేవుడు అంటున్నాడు, నా ప్రజలు మనస్సును కలవాలి. మనస్సులు కలవకపోతే ఎట్లా? ఒకడు కూతురికి పెళ్లి చేయాలనుకున్నాడు, చేయాలనుకుంటే అమ్మాయి ఒకటి లవ్ చేసింది. వాళ్ళ నాన్న అన్నాడు, నేను చెప్పిన పెళ్లి చేసుకోకపోతే నీ కాళ్ళు చేతి తీసేసి బస్టాండ్ ఇక్కడ అడుక్కునే దాన్ని కూర్చోబెడతా నీకు అన్నాడు. వాళ్ళ నాయన చెప్పింది కూడా కరెక్టే కదా, తండ్రి పెంచాడు బిడ్డకి మంచి సంబంధమే చేస్తాడు. నేను ప్రేమించినా వాడిని చూడంగానే నా కోసమే పుట్టాడు అనుకున్నా,
ఇంకోసం పుట్టాడంటాడు. తల్లిదండ్రులు చూసి చేస్తారు కదా, నా కోసం పుట్టాడు తల్లిదండ్రులు మాట అనుకుంటే వెళ్ళిపోతానంటే కాళ్ళు చేతి అరచిపోటేస్తా అన్నాడు. తల్లిదండ్రుల మాట వినకుండా బలాద్ధుడైన సంస్థను పెళ్లి చేసుకున్నాడు. ఏమైంది తెలుసా, వాడి పిల్లాన్ని ఇంకోరికి చేశారు. అర్థం కదా, అది లవ్ లవ్ చేసి పెళ్లి చేసుకుంటే నాలుగు రోజుల తర్వాత వదిలేసి ఇంకో చేసుకుంటాడు. అది మాది లవ్ మ్యారేజ్, సిగ్గు లేకుండా చెప్తాను. మళ్ళీ లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఇప్పుడు బాగినండి, పెళ్లి సూషం కాల్ చేసి తిరగొడతానన్నాను. అలా నాయన కదా, తండ్రి కదా, బిడ్డని గారాభంగా మించుకున్నాడు. సరేలే చేసుకుంటా, శరీరాన్ని వాడికి ఇస్తా మనసు వీడికి ఇస్తా అని. శరీరాన్ని ఎవరికి ఇస్తుందంట, వాళ్ళు నాయం చేసిన వాడికి శరీరం ఇస్తుందంట, మనసు ఏం వీడికి ఇస్తుందంట. సంవత్సరంలో తన కొడుకు పుట్టాడు, మనసు ఇచ్చిన వాడికి ఫోన్ చేసింది, అంతా నీలాగే ఉన్నాడు అని. చేసుకుంది దీన్ని, కాపురం చేసింది దీన్ని, వాళ్ళలా ఉన్నాడంట. చూసావా మనసులో ఎంత ఫ్రింట్ అయిపోయాడు. కొంతమంది సైతాన్ని మనసులో ప్రింట్ చేసుకొని దేవుని రూపమును కోల్పోయారు. నీ రూపము నేను, నీ రక్తముతో. ఈ మనసులో కలవకపోతే ఇట్లాగే ఉంటుంది. మనుషులు శరీరాల దగ్గర ఉంటాయి, మనసు ఇంకోటి దగ్గర ఉంటుంది. అందుకనే మనస్సాక్షిని శుద్ధి చేసి పవిత్రపరిచే రక్తాన్ని దేవుడు మనకిచ్చాడు. చేతుల తేలాలు చెప్పండి గట్టిగా, హుషారు చెప్పండి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక్కటే, ఒకే మనసు. ఆమెన్, ఆమెన్. మనమందరం ఒక శరీరం, మనమందరం యేసయ్య కొరకు సకల జాతుల్లో కొనబడిన పవిత్రురాలైన ఆయన బిడ్డలం. ఒకటే మనసు, ఒకటే ఆత్మ, ఒకటే దేహం, మనమందరం ఒకటే. ఈ దేహంలో ఎవరికి కష్టం వచ్చినా ఈ శరీరం అంతా బాధపడుతుంది, శరీరమంతా బాధపడుతుంది. మనమంతా ఒక్కటే, ఒకే మనసు కలిగి ఉండాలి. మనమంతా ఒక్కొక్కరు వేరు వేరు అవయవాలు, శరీరం ఒకటే. ఒకసారి ముక్కుకి కన్నుకి గొడవ వచ్చిందండి. దేనికి గొడవ వచ్చింది? ముక్కుకి కళ్ళకి, కళ్ళు కనబడకుండా పోయినాయంట. డాక్టర్ దగ్గరికి పోతే అద్దాలు రాశాడు, అద్దాలు తెచ్చి ముక్కు మీద పెట్టారంట. ముక్కు అన్నదంట నా మీద ఎందుకు పెట్టావు, కళ్ళతో గొడవ పెట్టుకుందంట. నా మీద ఎందుకు పెట్టావు, నీ కళ్ళు బాగా లేకపోతే నా ముక్కు మీద ఎందుకు బరువు పెట్టావు, తీసేయి అనిందంట ముక్కు. సరేలే అని తీసేసింది. తీసేసి ఇంట్లో పోతుంటే ఆ సూరుకున్న కర్ర ముక్కు దూలం పగిలిందంట, ఫాటన్ కొట్టింది. ముక్కు దూలం పగిలిపోగానే ముక్కు అన్నదంట సరేలే పెట్టుకో అనిందంట. ముక్కు దూలం పగిలిన తర్వాత సరే పెట్టుకోలే అనింది. కళ్ళు కనబడకపోతే ముక్కు, మనమందరం ఒకటే. మనం ఒకరికొకరు గొడవ పడింది అనుకో పగలతాయి. ఏంది ఏంది పగిలేదా, ముఖం కాదు, మూతి కాదు, ముక్కు దూలం. ముక్కు దూలం పగిలింది అట్ట పగలుతుంది. మనమందరికి ఎవరికైనా కష్టం వచ్చింది అనుకో, ఎవరైనా బాధ వచ్చింది, మనమందరం ఒకటవ్వాలి. నడుస్తుంటే కాలుకి ముళ్ళు గుచ్చుకుంది అనుకో, నోరు అమ్మ అంటది, గుచ్చుకుంది నోటికే కాలుకే, నోరు ఎందుకు అమ్మ అనింది? శరీరంలో ఒక పార్ట్ కనుక. మన బిడ్డల కుటుంబాల్లో ఎవరికైనా ఒక సమస్య వచ్చినప్పుడు అదంతా మనదనుకోవాలా, కావాలా, అట్టే కావాలా, సావాలా, అది పోవాలా, నాశనం అవ్వాలా, పోవాలా, పాస్టర్ గారికి చెప్పాలా, ఆదివారం ఆ మనిషి మీదే ప్రసంగం చేపించాలా, యేసు ప్రభుని గురించి చెప్పడానికి మాకు టైం లేదు, ఆ మనిషిని గురించి మనకు చెప్పాలా, ఏమన్నా న్యాయం ఉందా? నేను ఒకసారి చర్చిలో వాక్యం చెప్తుంటా, ఒక సీరియస్గా పైకి లేచి పైనుంచి కిందకి తగ్గుతూ వెళ్ళిపోయింది, లేచి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది అని చెప్పి మీటింగ్ అంతా అయిన తర్వాత, ఇప్పుడు కాదులే ఒక 20 ఏళ్ల కిందట సైకిల్ దొక్కుంటా పోయి ఏమమ్మా వెళ్ళిపోయినావు అంటే, నువ్వు నన్నే తిట్టావు, నన్ను నా వైపు చేయి చూపించావు, నా సబ్జెక్టే చెప్పావు, నన్నే చూసి తిట్టావు, యేసు ప్రభుని గురించి చెప్పడానికే టైం లేదు, ఆమెను గురించి చెప్పినావంట. వాక్యం ఆమెకు పనిచేసింది, మనం ఏం చేస్తాం దానికి? శరీరంలో అవయవాలు మనం, దేవుడు మనల్ని ఒక్క మనసుతో కలిపేశాడంతే, ఐక్యపరిచేశాడంతే. ఆయన హస్తం ఏం చేస్తుందంటే మన మనసుల్ని కలిపేస్తుంది.
ఎక్కడెక్కడ పుట్టామో మనం ఎవరమి, నువ్వెవరో నేనెవరో, ఎక్కడ పుట్టామో, లాంగ్వేజ్ లేదు, భాష లేదు, ఎక్కడ లేదు, ఎక్కడికి పోయినా మనమంతా ఒకే శరీరంగా ఎలా ఉండగలుగుతున్నాం? యేసయ్య రక్తం ద్వారా మనం అంతా బంధువులుగా మార్చబడిపోయాం. చేతి తెలియ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న యేసయ్యా మా అన్న కాడా అని పాడంట ఆంధ్రకేశ గీతలో పాట, యేసుప్రభు నా మా అన్న అని. బంధువులందరూ వెలేసేస్తే ఒక ఆయన యేసయ్య మా అన్న అని పాడాడంట. యేసన్న కాదమ్మో, యేసయ్య మా అన్న అని పాడాడు. ఆయన అన్న అయితే మన బంధువులం కదా, ఆయన రక్తం మన కొరకు కాస్తే మనమంతా బంధువులం కదా, మనమందరం ఒకటి కదా, మన మనసంతా ఒకటి కదా. దేవుడు మనల్ని ఇక్కడ కూర్చోబెట్టి మీరున్నారు, ఒకరికొకరికి సంబంధం లే, భార్య భర్తలకు సంబంధం లే, పిల్లలకి తల్లిదండ్రులకి సంబంధం లే, పాస్టర్కి విశ్వాసులకు సంబంధం లే, స్కూల్లో పిల్లలకి టీచర్లకి సంబంధం లే, ఒకరికొకరికి మనసులు కలవో. అన్నవాడు పెట్టాను తినో అంట, నేను బయట మిరకాయ బజ్జీలు తినొచ్చా మీ అమ్మకి చెప్పరా. ఈడు ఇట్ట పోతాడు, ఆమె అట్ట పోతుంది. ఈ రూమ్లో పడుకుంటూ ఈ రూమ్లో పడుకుంటారు, పిల్లలేమో పక్కింట్లో పడుకుంటారు. ఎందుకు పడుకుంటారు నన్ను అడగబాకండి. కడుపు ముందుకు వస్తే ఆ తర్వాత వస్తుంది అసలు సంగతి. అట్టయిపోయినాయి కుటుంబాలు. ఒక్క ఇంట్లో నన్ను భోజనానికి పిలిచారు, పోయి కూర్చున్నా, ఎవడకోడు పెట్టుకున్నాడు చెవుకి అంటున్నాడు. ఊరే నన్ను తీసుకొచ్చాడు కూర్చోబెట్టి ఒక్కడి నాతో మాట్లాడు, ఒక్కడి కూడా నాతో మాట్లాడలే, ఎవరు కూడా పెట్టుకున్నాడు. నవరంధాలుగా సారీ ముక్కు చెవుల్లో ఈ పెట్టు సారీ ఏడా చెవులో చెవులో పెట్టుకున్నాడు. పెట్టుకొని వాడుకోడు కూర్చొని మాట్లాడుకోవడం మాట్లాడుకుంటామంటే వచ్చేదాకా నాతో ఎవరు మాట్లాడలా. నన్ను అన్నాడికి ఎందుకు పిలిచారు నాకు తెలియదు, మాకు అన్నం లేదనే. దేవుడు సమృద్ధిగా మనకి ఇవ్వాలా? వచ్చిన వాళ్ళు ఒక్కడైనా ఒక సమస్య చెప్పాడా? కుటుంబ కొరకు ప్రార్థన చేయమని అడిగారా? అసలు మనసులు కలిసాయా? అసలు సంగతి ఏంటంటే 5 కేజీలు మాంసం పెట్టారు వాళ్ళే తినే నా ఒక్క ముక్క పెట్ల. 5 కేజీలు మాంసం ఆడ పెట్టారు, వేడివేడిగా మూత తీసి నాకు చూపించింది ఆమె, మొత్తం వేసుకుని తినేశారు. మళ్ళీ వచ్చే వాళ్ళందరూ చెప్తున్నారు పాస్టర్ కోసం 5 కేజీలు కొన్నాం, 5 కేజీలు 5 కేజీలు తిన్నాను నేనా, రాక్షసినా మనిషినా నేనా, పేరేమన్నా అది తినేదేం వాళ్ళు. ఒక్కొక్కరికి పొంతకుండా అంత వచ్చింది పొట్ట, ఫోన్లో పెట్టుకొని మాట్లాడతా మాట్లాడతా తిని 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 ఒక్కొక్కరు గాలి కొట్టిన బిల్లులకు మనం అయిపోతుంది. డాక్టర్ దగ్గరికి పోయి రోగాలు రోగాలు రోగాలు, మనసు ఒక్కరికి ఒకరికి మనసులు కలవట్లే. కోతి లాంటిది అంటే మనసు, మనసు కోతి లాంటిది మనసు. సూర్యుడి లక్ష్యం కంటే స్పీడ్గా పరిగిస్తుంది, అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది. మనసులు కలవకపోతే దేవుడు అస్తంభనలు ఏం చేయబోతుంది? అంత దూరం నుంచి ఫరో దగ్గర నుంచి బయటకు తీసుకొచ్చింది ఎందుకు? ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చింది ఎందుకు? మన మనసులు కలిసి ఐక్యత ఉండి వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తే చెరసాల పునాదులు కదల్లేదా? ఎరుకో గోడల కోల్లేదా? ఇప్పుడేమైనా దేవుని బిడ్డలారా, మనల్ని ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి సమస్య వచ్చినా అది మనదిగా భావించాలా? ఎందుకో తెలుసా? మన మనసులంతా ఒకటి, మనం వేరు కాదు. నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు, మనం అందరం ఒకటి. సార్వత్రిక సంఘం, యేసయ్య రక్తముతో కొన్న సంఘం. నా ప్రజలు ప్రత్యేకంగా ఉండాలి, నన్ను ఆరాధించాలి, మనసులు కలిసి ఉండాలి. ఆ మనసులో నేనుండాలి. నీ కృప తప్ప బాగా పాడండి. నీ మనసులో, ఆయన మనసులో అందరం ఉంటాం, నేను చెప్పినట్టు పాడండి. నా మనసులో నీ ఉంటే చాలయ్యా, పక్కింటోడు లేకుండా చూడయ్యా, ఎదిరింటోడిని చూడకుండా కాపాడయ్యా.
మీరు ఎందుకు నవ్వారు? నేనట్టే పాడతా, వెరైటీ వెరైటీగా పాడుతుంటా నేను, అట్టే రాస్తుంటా నేను పాటలు. ఒకడు పాడాడంట, మన బంధము అనుబంధము విడదీయగలరని పెళ్ళమైన నా మొగుడైనను అన్నాడు. వీడు మొగుడు, వీడు పెళ్ళాన్ని వదిలేసాడు, ఆ మనిషి మొగుడిని వదిలేసింది. ఆమె చూస్తా పాడుతున్నాడు, విడదీయగలరని మొగుడైనను నా పెళ్ళమైనను. మొగుడిని వదిలేసి ఆ మనిషి, పెళ్ళాన్ని వదిలేసి వీడు ఎక్కించుకొని వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి, పాస్టర్ గారు మాకు పిల్లలు పుట్టేటట్టు ప్రార్థన చేయండి, ఇంకొకరు పిల్లల్ని తీసుకొచ్చి పిల్లలు పుట్టమని ప్రార్థన చేయమడు. ఈ పాస్టర్ ఎట్టాడు తెలుసుకోవాలి మనం. ఒక ఊర్లో నేను మీటింగ్కి వెళితే ఇంటికి తీసుకెళ్ళింది ఒక ఆమె, ఎదురుగా పెద్ద ఫోటో ఉంది, ఎవడమ్మా మీ ఆయన అన్న, మా ఆయన ఎక్కడుంటాడంటే వాళ్ళ పిల్లల దగ్గర ఉంటుంది. ఇదేంట్రా ఇది, మా ఆయన అంటుంది మా పిల్లల దగ్గర ఉంటానంటుంది, ఇదేంట్రా ఇది, మీ ఆయన అంటున్నావు పిల్లల దగ్గర ఉంటానంటే. అవునన్నా, ఆయన రైల్వే జాబ్ చేస్తాడు, ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు, మమ్మల్ని ఇద్దరు దేవుడే కలిపాడు, మమ్మల్ని ఇద్దరు దేవుడే కలిపాడు, ప్రార్థన చెయ్యి అనింది. ప్రభో, ఇంకొకటి భార్య భర్తను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ప్రార్థన చేయమంటుందో చూసుకొని ఆయన నామేననింది. ఎండాకాలం రోడ్డు మీద పోతా ఉంది, పుచ్చదబ్బ మీద కాలేసింది, ఇక్కడ కాలేసింది, ఆడబడింది, మా చెప్ప పగిలింది, ఇసుక మూట కట్టారు, కాలిటి పెట్టారు, ఇంకొకటి పెళ్ళాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని, ఇంకొకటి ముగ్గును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని నా దగ్గర ప్రార్థన చేయించుకోండి, మోకాలు చెప్ప పగలకపోతే అప్పుడు నన్ను అడగండి. కొంపలు కూర్చే పని కాదు, మంది మనసులు కలవాలా, మనం ఐక్యంగా ఉండాలా, ఒక్కటే ఉండాలా. ఆయన అస్తముతో భద్రపరిచి, ఆయన అస్తముతో మనల్ని ప్రత్యేకించి, ఆయన అస్తముతో మనల్ని మనసులను కలిపి, ఆయన అస్తముతో, ఎబ్రీ పత్రిక 10:16, ఆయన అస్తముతో 10:16 ఏలయనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయు నిబంధన ఇదే, వాళ్ళతో చేసే నిబంధన ఇదే, నా ధర్మ విధులను, నా ధర్మ విధులు వారి హృదయమునందుంచి, వాళ్ళ హృదయమునందుంచి వారి మనసు మీద వాటిని వ్రాయుదును, వాళ్ళ మనసు మీద వాటిని నేను రాస్తాను. చెప్పలు కొట్టండి గట్టిగా. అందుకనే కదా దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఒక్క వాక్యం నీ హృదయంలో రాసుకుంటే ఎవరు చెరపలేరుక, చెరపలేరు. పచ్చబొడిపించుకున్న తీసేసే మిషన్లు వచ్చాయి, పిలిపిల్లి తీసేసే మిషన్లు వచ్చినాయి, రకరకాల టెక్నాలజీ వచ్చింది. నీ మనసులో రాసుకున్నది చిత్తులో కూడా కాలిపోదది, దాన్ని ఎవ్వడో కాల్చలేడు. నీ హృదయంలో ఉన్న మాటని యేసయ్య రాస్తే దాన్ని ఎవ్వడో చెడపలేడు. ఆయన చేతితో నీ హృదయంలో, నీ మనసులో రాస్తాడట, మనసు మీద రాసేస్తాడు అబ్బా, మనసులో రాసేస్తాడు, చక్కగా రాసేస్తాడు. ఎంత హాయో ఆ మాటలు మన హృదయంలో ఉంటే, ఎంత ఆనందమో. ఆయన ఒక మాట అంటున్నాడు, ఒక వాగ్దానం చెప్తానండి, మృదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటా. చెప్పలగొట్టండి, మృదిమి వచ్చే వరకు రాసుకో, రాసి పెట్టుకో. డాక్టర్ చచ్చిపోతాడని చెప్పాడా? నువ్వు చావు, చెప్పిన డాక్టర్ అయినా చావాలి కానీ నువ్వు చావు. అందరు చెప్పండి, నేను చావునని చెప్పండి, అందరు చెప్పండి, నేను, నువ్వెందుకు చస్తావు, నీ మగుడు చంపిన దాకా చావు, నువ్వు చావు, చావు. ఏ ఇంటికైనా పో, ఆడవాళ్ళు గట్టిగా ఉంటారు, మగవాళ్ళు కూటకం చచ్చి ఉంటారు. ఏ ఇంటికైనా మీరు 100 ఇళ్ళు, 100 ఇళ్ళని మీరు
వంద ఇళ్ళని పోయి ఇంటర్వ్యూ చేయండి. ఎవరిని అడగండి, మీ ఇంట్లో మగవాళ్ళు ఉన్నారంటే నలుగురు పోయారా. పది వంద ఇళ్లల్లో మీరు చెప్పు చూడండి కావాలంటే. ఎందుకు ఆడవాళ్ళు గట్టుకుంటారంటే వండేటప్పుడు ఒక ముద్ద తింటారు, పిల్లలకు పెట్టేటప్పుడు ఒక ముద్ద తింటారు, మూలిగ ఉలికిందా లేదని అని లాగేసి కొత్త ఎముక దాంట్లో ఎత్తేస్తారు. వాడు పాప మా మూలిగ ఎత్తుకొని ఏదే లేదంటే ఉడికి దాంట్లో పడింది తినా మూసుకుంది మూసుకుంది తినట్లు. అందుకని ఆడవాళ్ళు గట్టిగా ఉంటారు, ఆడవాళ్ళు గట్టుకుంటారు. ఇంకో సంగతి, ఆడవాళ్ళు ఎందుకు గట్టుకుంటారంటే మగవాళ్ళని చేసింది మట్టితో, ఆడవాళ్ళని చేసింది ఎముకతో. మా ఆడవాళ్ళు కొట్టారు నాయన, ఒక మనిషిని అట్లా కొడితే వాడికి చీరిగిపోయింది. ఒక మనిషిని కొడితే ఆ మనిషి అంతా పక్క చిక్కిపోయిందని ఎముక చేయి అడ్డం పెట్టిందట, ఫట్టని విరిగిపోయి. ఒరే నాయన, ఎవరినైనా కొట్టచ్చు, ఆడవాళ్ళు బాబాకండ్ర నాయన, బాబాకండి. ఆడవాళ్ళు అంటే ఏమనుకున్నారు, ఏనుగుతో సమానం, ఎలిఫెంట్ అంట ఏనుగులాగా ఉంటుంది. ఆడవాళ్ళు అంటే ఏమనుకున్నారు, ఒక్క తాలి గడితే భర్తకు లోబడి ఉంటుంది, చిన్న తాడు, అంత తాడు, పసుపు తాడు. ఏనుగుందా ఒక చాంతాడుతో గట్టే ఒక చెట్టుకి అక్కడే ఉంటుంది. ఏమమ్మా ఏనుగు ఏడకపోవట్లేదు అంటే నన్ను కట్టేసినారంటది. యాక్చువల్గా ఏనుగు ఏం చేస్తే కాలుతో చెట్టునట్టు కొడితే ఆడ పోయి పడుతుంది, లారీలతో చేస్తుంది. అలాంటిది ఏనుగు తనకి తలకాయ తలకాయ పెద్దది, మెదడు తక్కువ. ఆడవాళ్ళు కూడా చూడండి, ఒక్కొక్కరు తలకాయలు తాటికే అంత ఉంటుంది, తాటికే అంత ఉంటుంది. ఎవరన్నా కానీ కొట్టే ఒక దెబ్బ గిరిగిపోద్ది. అందుకు ఆడవాళ్ళు ఎక్కువ మంది గట్టిగా బతకతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హలో చెప్పండి, మీ పక్షాన మాట్లాడుతున్న కూడా హల్లెలూయా చెప్పరేంటమ్మా? మీరు ఎక్కువ కాలం బతుకుతారమ్మా మీరు? ఏదైనా తోటలో సైతాంతం మాట్లాడాలంటే మీకే ధైర్యం ఉందమ్మా, వీళ్ళకి లేదు. సైతాంతం మాట్లాడాలంటే మీకున్న ధైర్యం ప్రపంచంలో ఎవరికి లేదు. ఒక సంఘాన్ని రెండు మొక్కలు చేయాలంటే వీళ్ళేం చేస్తారు, దెబ్బకు చేసి పడేస్తారు మీరు. ఆ పాస్టర్ గారు ట్రాన్స్ఫర్ అయిన దాకా నా కాలు పెట్టు అన్నది ఒక మనిషి. పాస్టర్ ట్రాన్స్ఫర్కి నీకేం సంబంధం, చీముడు ముక్కులు దానా, మూసుకొని కూసుకుంటూ చీముడు చీముడు తీసుకొని చేత కాదు, జొల్లు కారుతా ఉంటే జొల్లు తుడుచుకోవడానికి చేత కాదు. పాస్టర్ గారు ట్రాన్స్ఫర్ అయిన దాకా నా కాలు పెట్టు. దెయ్యంతో మాట్లాడే ధైర్యం ఆడవాళ్ళకే ఉందమ్మా. ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళకి సీట్లు ఉంటాయా ఉండవా మీరు చెప్పండి? ఆడవాళ్ళకి ముందు సీట్లు ఉంటాయా లేదు, ఉంటాయా ఉండదా? లేడీస్కి సీట్లు, మగవాళ్ళకు ఉంటాయి, ఒక సీట్ అన్న రాసి ఉంటుందా, మగవాళ్ళకు సీట్ అని ఉంటుందా? ఉండదు ఉండదు. ఎందుకు ఆడవాళ్ళకి ముందు సీట్ ఉంటుందో చెప్పమంటారా? యాక్సిడెంట్ అయితే పోనీరా, పది మందిని ముందు కూర్చోబెడతారు, పోనీరా పీడపోద్దని ముందు కూర్చోబెడతారు. వీళ్ళు కూర్చున్న వాళ్ళు గమ్ముకుండ్రు, వీళ్ళు కూర్చున్న వాళ్ళు గమ్ముకుండ్రు. ఏందిరా ఎద్దులు బండి దొరికినాడు దాడుతున్నాడు ఈడ, వీడు స్పీడే దాటలేదు వీడు, వాడు ఏం దాడుదాలు స్కూటర్లు అన్నీ పోతున్నాయి, వీడు ఏంది ఎప్పుడు పోతావు ఆయన, రేపు దానికి పోతావా, వాడు స్పీడ్గా పోయి దేనికి పోతానికి పొద్దుతాడు పోత. అంతే, ఆడవాళ్ళు అంటే ఏమనుకున్నావరా నాయన? తల్లి కడుపులో ఒక నెల రోజులు ఎక్కువ ఉంటారా నాయన వీళ్ళు? వీడు తక్కువైన వాళ్ళు కాదు, తల్లి కడుపులో కూడా నెల రోజులు ఎక్కువ ఉంటారు వీళ్ళు. ఒక నెల ఎక్కువైందనుకో ఖచ్చితంగా ఆడపిల్ల అంటారు, అంటారు చేత తెలియ చెప్పండి, చెప్పండి అమ్మా. మీ పక్షాన్ని మాట్లాడుతుంటే కూడా ధైర్యంగా లేదు చెప్పలేదు, చెప్పండి గడి చెప్పండి, చేయండి మొక్కలు చేయండి, అలా చెప్పండి గడి చెప్పండి. ఉద్యోగస్తుని చేసుకుంది, ఉద్యోగస్తుని చేసుకుంది, నెల రోజుల తర్వాత వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది, ఇప్పటికి రాలా. వాడు వాళ్ళ మామ ఇంటికి పోయి భార్యని పంపించాయి ఆటాడు, నేను రాను, నువ్వే వచ్చి ఇక్కడ ఉండాలా, నేను రానంటది, లేకపోతే మీద కేసు పెడతా అంటది. అక్కడ దాకిందిగా గవర్నమెంట్ వాళ్ళు స్థలాలు ఇచ్చారు, ఒక్క మగవాడికని ఇచ్చారా చెప్పండి? మీరు ఇచ్చారా, ఇచ్చినారా? ఇరు ఆడవాళ్ళకి అయితే ఆడవాళ్ళు పట్టడం మేలు, ఇల్లులన్నా వస్తారా నాయన? చేతి తెల్ల చెప్పండి, గట్టి చెప్పడే, అరే చెప్పట్లేదా, చేతులు పైకి రావట్లే,
మీరటటోళ్ళు కాదులే, చేతి తెలియజెప్పండి, గట్టిగా చెప్పండి, దేవుని హస్తం కిందకి రండి, దేవుని హస్తం కిందకి రండి. మనసులో రాసుకోండి, మనసులో రాసుకోండి. మీ మనసులో దేవుని వాక్యం ఉందా? చాలామంది పెన్ను పేపర్ తెచ్చుకుంటారు, చర్చికి వచ్చిన పెన్ను పేపర్ తెచ్చుకుంటారు, చదువుకున్న వాళ్ళందరూ పెన్ను పేపర్ తెచ్చుకుంటారు, మళ్ళీ అర్థాలు ఏడు పెడతారు. ఏ రెఫరెన్స్ ఇక్కడ పెట్టుకొని రాసి రాసుకొని రాసుకొని తీసుకెళ్ళి ఇంట్లో ఆడ పారేస్తారు. దేవుడు దయవల్ల చదువు లేని వాళ్ళందరూ హృదయంలో రాసి పెట్టుకుంటారు. నాకు చదువు లేనందుకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు కూడానా? పో, మా ఎక్క ఉన్నట్టు నువ్వు. మా ఊళ్ళో ఒక పాట ఉంది, పాడమంటారా? మా ఊళ్ళో ఒక పాట ఉంది, పాడమంటారా? పాడబడవద్దా? చదువు ఎందుకు సంకరాకను? రెండు బర్రెలుంటే పాలిచ్చును, పెరిగిచ్చును, మన్నిచ్చును, దున్నిచ్చును, పిడకలిచ్చును అన్నాడంట. అప్పుడు చదువుకో రనాయన, రెండు అక్షరాలు నేర్చుకుంటే లక్షణంగా బతకచ్చు. చదువుకో రనాయన, చదువు ఎందుకు సంకనాకను? రెండు బర్రెలుంటే పాలిచ్చును, పెరిగిచ్చును, మన్నిచ్చును, దున్నిచ్చును, పెరిగిచ్చును, మజ్జకిచ్చును, పేడిచ్చును, పిడకిలిచ్చును అన్నాడంట. నేను చదువుకోలేదమ్మా, మీరు చదువుకోండి తల్లుల్లారా, మీరు చదువుకోండి. ఎక్కువ చదవకుండా ఆయాసం అని రాసింది, మళ్ళీ ఆయాసానికి పాయాసం తాగాల్సి వస్తుంది. చదువుకోండి, ఆయాసం వచ్చేంతవరకు చదువుకోబాగండి, హృదయంలో రాసి పెట్టుకోండి. కాగితాల మీద కాదు, కాగితాల మీద కాదు, హృదయంలో రాసి పెట్టుకోండి. మీరు మా పత్రికలు కాదా అన్నాడు అపొస్తలుని పౌలు. మిమ్మల్ని చూసిన వాళ్ళు మేమెవరో మిమ్మల్ని చూసి చదువుకోవాలి ప్రజలు. మీరు ఒక పత్రికలుగా ఉండాలి, రాసుకోండి ఇక్కడ, మీ హృదయాల్లో రాసి పెట్టుకోండి. ఇంకో మాట చెప్తాను, హస్తం ఏం చేస్తుందంటే, లుకస్ వార్త మొదటి అధ్యాయం 66వ వచనం, లుకస్ వార్త మొదటి అధ్యాయం 66వ వచనం. ప్రభు హస్తము అతనికి తోడయ్యుండెను గనుక ప్రభు హస్తం అతనికి తోడయ్యుండెను, అతనికి తోడయ్యుండెను గనుక. ఆ సంగతులను గురించి వినువారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని. ఎలాంటి వాడవుతాడో బిడ్డ? మన పిల్లలకి ఆయన హస్తం తోడుగా ఉండేది ప్రజలు చూడాలా? చేత తెలియజెప్పండి గట్టిగా. యా బాప్తిస్మి చోహాను పుట్టినప్పుడు ప్రభు హస్తం అతనికి తోడుగా ఉందని బంధువులందరూ తెలుసుకున్నారు. మన పిల్లల పిల్లలకి దేవుని హస్తం తోడైండునుగాక, తోడైండునుగాక. ఆమేన్. బాంబేలో కోటీశ్వరుడు, అతనికి ఎంత వస్తుందో అతనికే తెలీదు. తనకిద్దరు పిల్లలు పాపా బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎన్ని కార్లు, ఏ కారులో వెళ్తారో వాళ్ళకే తెలీదు. ఏ రోజు ఏ కార్లు వెళ్తారో తెలీదు. వెళ్ళారు, భయంకరమైన వర్షం, ఒక అరగంట ముందు స్కూలు, వాళ్ళకి సెలవు ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పారు వర్షానికి. కారు డ్రైవర్ ఇంకా రాలేదు. ఈ పిల్లలు ఆ వర్షం నీళ్ళకి ఆడుకుంటూ ఆడుకుంటూ కారుకి ఎదురుపోదామని నడిచి వస్తున్నారు. కారు డ్రైవర్ అంత దూరం వచ్చాడు, చూస్తూ ఉన్నాడు డ్రైవరు. వీళ్ళు వస్తూ వస్తూ ఇద్దరు మాన్యువల్లో పడి పిలిపారు. శవాలు కూడా దొరకల. తల్లిదండ్రులు కాపాడతారనుకోవటం అసంభవం. మన డబ్బు మన బిడ్డల్ని కాపాడుతుంది అనుకోవటం అమాయకత్వం. మన పిల్లల్ని మనము ఏదో కాచుకోగలమని అనుకోవటం అది ఏం చెప్పాలి? అంత డబ్బు ఉంది, అంత ఆస్తి ఉంది, కళ్ళ ముందే వెళ్ళిపోయారు. కానీ దేవుడు చెప్తున్నాడు అతనికి దేవుని హస్తం తోడైంది. మళ్ళీ కొద్ది బాప్తిస్మ చోహాను గురించి బంధువులు చెప్పుకుంటున్నారు, ప్రభు హస్తము అతనికి తోడై ఉంది. ఇతను ఏమవుతాడో, ఏమవుతాడు?
దేవుని కొరకు ప్రాణ త్యాగం చేసి బిడ్డ అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతి తలలు చెప్పండి. మన పిల్లల్ని కాచి కాపాడే హస్తం. ఎందుకు బయటికి తీసుకొచ్చాడంటే తన బిడ్డల పిల్లల పిల్లలు 1000 తరముల వరకు కృప చూపించడానికి, కాపాడడానికి, భద్రపరచడానికి, ఉన్నతమైన స్థితిలో మన పిల్లల్ని తీసుకెళ్లడానికి దేవుడు ఆయన హస్తం చాపి ఉన్నాడు. అందుకనే ఐగుప్తులోంచి దేవుని బిడ్డల్ని తన ప్రజల్ని బయటికి తీసుకొచ్చాడు. నువ్వు సాధారణమైన మనిషివి కాదు, నువ్వు సాధారణమైన మనిషివి కాదు. ఆయన హస్తం ఏం చేస్తుందో తెలుసా? చివరికి ఒక మాట చెప్తాను, ఇది భూ సంబంధమైన మాట కాదు. భూమి మీద ఇవన్నీ చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ భూమి మీద చేస్తాడు, వేరు చేస్తాడు, మనసును ఏకీపరుస్తాడు, హృదయంలో ధర్మశాస్త్రాన్ని రాస్తాడు, మన పిల్లల్ని కాపాడతాడు, మన పిల్లల్ని కాపాడతాడు, స్వస్థతను కూడా అనుగ్రహిస్తాడు. చివరికి ఆయన మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే, ఇప్పుడు చదవండి పేతురు రాసిన మొదటి పత్రిక 5:6 చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5:6 దేవుడు తగిన సమయమందు, దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు, మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై మీరు దాచబడి ఉండండి. ఎప్పటి కోసం? ఎప్పటి కొరకు? నిత్యత్వాన్ని గురించి రాసిన మాట ఇది. చాలా మంది ఈ లోకం వరకే మాట్లాడుకుంటారు దీన్ని. మళ్ళీ ఇంకోసారి రిపీట్, సేమ్ వర్డ్ రిపీట్. దేవుడు తగిన సమయమందు, దేవుడు తగిన సమయమందు ఒక రోజు రాబోతుంది, మిమ్మల్ని హెచ్చించినట్లు మనల్ని హెచ్చిస్తాడు. ఎంతగా తెలుసా? ఎంతగా హెచ్చిస్తాడు తెలుసా? బలిష్టమైన చేతి కింద దాచబడి ఉంటే ఎంతగా హెచ్చిస్తాడు తెలుసా? ఆయన కూర్చున్న స్థలంలో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను వెళ్ళి ఒక స్థలాన్ని సిద్ధపరిచి వస్తా, నేనున్న స్థలంలో మీరుంటారు అన్నాడే, అక్కడికి మనల్ని తీసుకెళ్తాడు. అంతే. ఎప్పటి వరకు దాచబడి ఉండాలి? హస్తం కింద దాచబడి ఉండాలి. దేని కింద దాచబడి ఉండాలి? అందరు చెప్పండి. బలిష్టమైన చేతి కింద చెప్పండి, బలంగా చెప్పండి. బలిష్టమైన చేతి కింద కాదు, బలిష్టమైన చేతి కింద గట్టిగా చెప్పండి. బలిష్టమైన చెయ్యి అంటే ఏంటి తెలుసా? మీరందరు చేతులు ఇటు చాపండి, ఇటు చాపండి, ఇటు పెట్టండి. అపోస్తులు చెప్పండి. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన అపోస్తులు. ప్రథమ అపోస్తులు ఎవరు తెలుసా? మన యేసయ్య. చెప్పండి కొట్టండి గట్టిగా. ప్రథమ అపోస్తుడు యేసయ్య. మన యేసయ్య అపోస్తుడు, పిలువబడినవాడు, పంపబడినవాడు. అపోస్తుడు అంటే పిలువబడినవాడు, పంపబడినవాడు, సమస్తాన్ని త్యజించి పిలువబడి పంపబడినవాడు యేసయ్య. నేనున్నా నన్ను పంపని వచ్చాడు. పిలువబడినవాడు, పంపబడినవాడు. ఇదిగో ఈ హస్తం అంటే, ఈ హస్తం కింద దాచబడి ఉంటే ఒకరోజు హెచ్చిస్తాడు. ఏ హస్తం కింద దాచబడాలి? అప్పు సమస్తాన్ని విడిచిపెట్టొచ్చిన, సమస్తాన్ని విడిచిపెట్టొచ్చిన అపోస్తులు. అపోస్తులత్వం, సమస్తాన్ని విడిచిపెట్టొచ్చిన అనుభవం కలిగిన సేవకుడు. సమస్తాన్ని విడిచిపెట్టి వస్తాడు. 5 ఏళ్ల కంటే 7 బలం ఎక్కువ. 5 ఏళ్ల కంటే 7 బలం ఎక్కువ. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూరగాయలు కోయండి, ఈ చెయ్యి ముడిచేసి కూరగాయలు కోయండి. కోతారా? కూరగాయలు కోతారా? ఈ చెయ్యి ముడిచేసి మిలిటరీలో ఉన్నవాడికి 7 పోతే వాడు బతికినంతకాలం ఫెన్షన్ ఇస్తారు. 7కి అంత ఎక్కువ ఫెన్షన్ ఇస్తారు మిలిటరీలో ఉన్నాడు కానీ 7 పోతే. అక్కడ దాకేందుకు? ఎవరైనా చచ్చిపోయినా సరే 7 ముద్ర వేసుకుని ఆస్తులు కొట్టేస్తాడు. 7కి అంత విలువ ఉంది. అపోస్తులు అంటారు దీన్ని. ఇంకొక ఏళ్ళు చూపించండి. ప్రవక్త అంటారు. ఏమంటారు? హే బాగుచా, నిన్నే కాలు చాపే బాగుచా అట అంటాడు అనమాట. వాడు కూర్చోలేదే, ఉన్నది ఉన్నట్టు తిడతాడు. మందిరంలో ఎవరైనా వేషాలు వేశారనుకో, మందిరంలో కానీ తమాషాలు పడ్డారు, ఎవరాడు అని తిడతాడు. అపోస్తులు పౌలు, నేను వస్తున్నాను,
वदंति कलदु इंकोड़ भार्य इंकोर पे संगे बेत्तं तीसुकोनि सरस्ता वातल पड़ता तप्पुल तप्पु खंडिंचे प्रवक्ता एवरु चेप्पंडि चूपिंचंडि प्रवक्ता तप्पुल तप्पु खंडिंचे सेवकुडु इदिगो एलु पुड्गोंजुडु स्वार्थिकुडु बैग दैविचुकोनि वीधि वीधिकि स्वार्थ प्रकटिस्तादु एवरितनि कानिकिवरु సువార్త చెప్పుకుంటా పోతాడు పాంప్లెట్ ఇచ్చుకుంటా పోతాడు ఒకడు ఇసర కొడతాడు మళ్ళీ ఏరుకుంటాడు ఇస్తా పోతా ఉంటాడు సువార్తికుడు సువార్త ప్రకటించడానికి సంఘానికి శ్రమ అన్నాడు సంఘములో సువార్త ప్రకటించబడకపోతే దానికి శ్రమ వస్తుంది జాగృత ఇది ఏలు పొడుగు సువేలు ఇదిగో ఇంకొక ఏలు ఉంది ఉంగరపేలు ఏలు ఇది తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే ఉంగరం కోరికరా ఇది ఉంగరపేలు అంటారు దీన్ని దీన్ని అంటారు కాపరి చెప్పండి కాపరికి కానికిస్తారు కాపరికి కానికిస్తారు ఒకడు చెప్తూ ఉంటే కూడా భర్త బయటికి పోయారంట కాలిరిగి హాస్పిటల్ పడుకో పెట్టారు డాక్టర్ గారు పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి పోతే నా భార్య చెప్తుంటే కూడా పోయానే బయటికి కాలిరిగింది ఏమే బెట్టు కింద 500 అండి ఇటి ఇటి అని కాలిరిగి కొట్టుకొని కూడా పాస్టర్ కానికిస్తారు ఇంకెవరికి పాస్టర్ గారికి ఇస్తారు ఎవరికంటే వాళ్ళకి దైవ సేవకుడికి ఇస్తారు పాస్టర్కి ఇస్తారు పాస్టర్కి అంత విలువ ఉంటుంది పాస్టర్ అంటే ఏమనుకున్నావు ప్రతి గుర్రం నిదానంగా నడిపించాల భుజాల మీద వేసుకొని నడిపించాల ఒక గుర్రం అటు ఇటు పోతా ఉంటే పంగాల కర్ర ఒకటి తీసుకొని వేసినంత కాలు మీద కట్ట కాలు ఇరిగిపోయింది కాలు ఇరిగిపోయింది కాలు ఇరిగిపోతే ఆ కాపరి ఏం చేశాడంటే దాన్ని తీసుకొని భుజాల మీద వేసుకున్నాడంట ఆ గొర్రె అనుకుంటుందంట కాలేర గొర్రె తిరగొట్టాడులే కాలేర గొర్రె తిరగొట్టాడు భుజాల మీద వేసుకున్నాడు అనుకున్నాడంట గొర్రె ఆ పంగాలకరతో చెట్టుకున్న ఆకులన్నిటి వంచి నోటికాడ పెట్టారట నోటికాడ భుజాల మీద ఎక్కి నోటికాడ జంట ఇంకో కాలు కూడా ఎరగొడితే బాగున్నాయి అనుకున్నంట పాస్టర్ అంటే గొర్రెల్ని జాగృతగా చూసుకొని విశ్వాసుల్ని వాళ్ళని సరిగా నిదానంగా నడిపించి తీసుకెళ్లి ప్రభు ఎదుట నిలబెట్టాల ప్రభు ఎదుట నిలబెట్టాల ఎన్ని కుటుంబాల బాధ్యత దైవ సేవకుడి పాస్టర్కి ఉంటుంది మీ ఒక్క కుటుంబ బాధకే మీరు ఎంత బాధపడతారే పాస్టర్ ఎన్ని కుటుంబాల సమస్యలు వినాలంటే అతను ఎంత కష్టపడాలి ఒకడు పాస్టర్ సుఖంగా ఉంటే తట్టుకోలేడు పాస్టర్ రూమ్ బాగుంది అనుకో ఆ ఆహా అంటాడు ఒకడు అన్నం తింటుంటే ఒకరు ప్రార్థన చేస్తారు అన్నా అన్నా మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యిందన్నా తలగా పగిలిపోయిందన్నా నరాలన్నా పట్టేసినాయి అన్నా ఇంజక్షన్ వేసారన్నా 50,000 అన్నా ఇంజక్షన్ అన్నా బతకతాడో లేదో డౌట్ ఉందన్నా అన్నం తింటావా ఎవరన్నా మనిషి నాడు అన్నం తింటాడా పాస్టర్ గారు అన్నం తింటా ఉంటే ఫోన్ వచ్చిందంటే ఎట్లుంటుంది ఇక ఒక అమ్మాయి బాప్టిజం ఇంటికి పోతే వాళ్ళ భర్త మంచు కాలంలో కడుపుతో ఉన్న మనిషిని ఈదలు ఈదో నిలబెట్టాడు తెల్ల వార్తలు ఇంటి అన్నం నిలబెట్టవుతా ఒక్కొక్క కుటుంబం యొక్క సమస్య కాపరి ఎంత జాగ్రత్తగా నడిపిస్తాడో తెలుసా ఈ అస్తం కింద ఉన్న ఏ గొర్రె కూడా ఎవరు దొంగిలించలేరు కాపరి అంటారు ఇదిగో చిటికి నీళ్ళు అందరు ఏళ్ళు చూపించండిట మీరు చూపించండి అమ్మగాళ్ళని చూపించండి పోండి తొందరగా లేచిపోండి ఎందుకు మీరు పోండి ఇక ఎందుకు కూర్చోంటారు పోండి ఎందుకల్లా టీచర్కి చూపించబాడు నా చూపితే చూపించే ఏలిది చిటికి నీళ్ళు ఏలిది ఏమేలిది చిటికి నీళ్ళు దీన్ని అంటారు ఉపదేశకుడు అంటారు చెవులో పెట్టండి పెట్టండి తప్పలేదు ఒకసారి అనండి చెవులో దొరదొస్తే ఏ చెవు ఏలు పెడతారు ఇదే దురద చెవులకు వెళ్ళే వాళ్ళు నానావితములైన పుట్టులాగా చెదిరిపోయే ఉపదేశాన్ని విని దురద చెవులు కలిగిన వాళ్ళు పిలిపించుకొని దురద అడిగేటట్లు వాక్యం చెప్పు ఆటా టోళ్ళకి ఏలు పెట్టి ఉపదేశమని అపోస్తుల ఉపదేశమని అపోస్తులు ఒక్కసారి ఇవ్వబడిన రక్తము కారణంతగా పోరాడాలని అపోస్తులకు ఇవ్వబడిన ఒకే ఉపదేశం కొరకు పోరాడడం కొరకు కాపరి ఉపదేశకుడు అంటారు ఇప్పుడు చూపించండి 5 ఏళ్ళు ఏళ్ళు చూపిస్తారు పేరు చెప్పండి నోరు తెచ్చి పెద్ద చెప్పాలా ఈ బలిష్టమైన చేతి కింద నువ్వు దాచబడి ఉంటే
దైవ సేవకులకు లోబడి ఉంటే ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ అన్నారు దీన్ని. ఒకే పాస్టర్లో సమర్పించుకునే అనుభవం ఉంటుంది, తప్పును తప్పుగా ఖండించే బుద్ధి ఉంటుంది, సువార్త ప్రకటించే అనుభవం ఉంటుంది, కాపరిగా ఉంటాడు, ఉపదేశాన్ని బోధించేవాడుగా ఉంటాడు. ఈ ఐదు రకాల అనుభవం కలిగిన పరిచర్య ఈరోజు మీరు హోసానా మినిస్ట్రీలో అనుభవిస్తున్నారు. ఈ బలిష్టమైన చేతి కింద మీరు దాచబడి ఉన్నారు. తగిన సమయం ఉంది, ఒకరోజు రాబోతుంది ప్రభు ఎదుట మనం నిలబడబోతున్నా. నిత్యత్వంలో దేవునితో యుగ యుగాలు యుగ యుగాలు ఆయన సన్నిధిలో నిలబడబోతున్నా. ఈ ఎందుకు వేరు చేశాడంటే ఆయన ఉన్న స్థలంలో యుగ యుగాలు ఆయనతో మనం తీసుకెళ్ళి ఆయన అక్కడ పెట్టుకోవడానికి తీసుకుని వెళ్ళడానికి ఈ అస్తం కింద దాచబడి ఉన్నారు. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారమగు వరకు కొందరిని అపోస్తులు గాను, ప్రవక్తలు గాను, స్వార్థికులు గాను, కాపర్లు గాను, ఉపదేశకులు గాను ఆయన సంఘములో ఉద్యోగాలను నియమించి ఆ సంఘ క్షేమాభివృద్ధి కలిగి ప్రభు ఎదుట నిలబెట్టడానికి కొరకు ఆ ఈ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ ఇటువంటి పరిచర్యని దేవుడిచ్చాడు. నువ్వు ప్రభు ఎదుట నిలబడాలంటే తండ్రి అయిన దేవుడు ఉండొచ్చు, కుమారుడు ఉండొచ్చు, పరిశుద్ధాత్మ ఉండొచ్చు, ఈ అస్తం కింద లేకపోతే నెట్టబడలేవు. అందుకనే సేవకుడు కలిగి ఉండాలి. నువ్వు సేవకుడు లేకపోతే నువ్వు ఎత్తబడలేవు. అందుకని అపొస్తలుడు పౌలు అంటాడు, నేను ఏ విధము చేతనైనా ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పి ఆయన ఎదుట నిలబెడతానంటాడు. అది సేవకుడికి ఉండాల్సిన లక్షణం. అది నేను ఎదుట నిలబెడతానన్నాడు. ప్రతి మనిషికి బుద్ధి చెప్పి ఆయన ఎదుట నిలబెడతాను నేను అన్నాడు. నేను వెళ్ళినప్పుడు నేను ఒంటరిగా వెళ్ళను, ఒక గుంపు జనాంగా నా ఎదుట నిలబెడతానన్నాడు. సిగ్గుపడనక్కర్లేని పని వాని వలె నేను పరిచర్య చేస్తాను, ఒక గుంపు జనాంగాన్ని ఆయన ఎదుట నిలబెడతానన్నాడు. మంచి పోరాటం పోరాడితే నీ పరుగు తుదముట్టుచ్చుది, నా కొరకు నీతి కిరీటం ఎదురు చూస్తుంది, నేను వెళ్తున్నానన్నాడు. నాకు కిరీటం ఉంది, ఆత్మను రక్షించాను. ఆ కిరీటంలో మీరు వజ్రాలై ఉంటారు. మిమ్మందరూ ఆ అతిశయ కిరీటం, నీతి కిరీటం, వాడబారిన కిరీటం, ఆయన దగ్గర అనేక కిరీటంలు కలవ ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. దానిలో మీరు ముత్యాలు రత్నాలుగా దానిలో పొదిగించబడతారు. సేవకులు చేతి కింద దాచబడి ఉండాలి నిత్యత్వం కొరకు. చేతిలో తెలియ చెప్పండి, నేను ముగిస్తున్నాను, ముగిచేస్తున్నాను, ఇంక చెప్పను, క్షమించండి, ఆలస్యమైంది. మొదటి రోజు కొంచెం ఆలస్యమైంది, ఏమనుకోబాకండి. రాక రాక వచ్చాను కదా, మిమ్మల్ని చూస్తే చెప్పాలనిపించింది. సిటీ కదా, దూరానికి వెళ్ళాలి మీరు, తప్పదు. మరలా మరలా రాను కదా, వస్తా, మరలా మరలా రాను. ఏది ఏమైనా సరే మీరు ఏ చేతి కింద ఉండాలా, ఆయన అస్తం కింద భద్రపరిచి, భద్రపరిచి, వేరు చేసి, ఐక్యపరిచి, లేఖనాలు మన హృదయంలో రాసి, లేఖనాలు మన హృదయంలో రాసి, మనల్ని ఆశీర్వదించి, మన పిల్లల్ని ఆశీర్వదించి, మన పిల్లల్ని ఆశీర్వదించి, స్వస్థతనిచ్చి, గుండెల్లో మనసులో రాసి, ఐక్యపరిచి, నిత్యత్వంలో యుగ యుగాలు దేవునితో మనకు ఉండబోయే రోజు సమీపిస్తూ ఉంది. చేతే తెలియని చెప్పండి అందరూ, అల్లెలూయా, 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 అల్లెలూయా. ఎప్పుడు ఆయన అస్తం కిందే దాచబడినాను, పక్కకి వెళ్ళకూడదు. నా కోళ్ళు అంటే బలిష్టం. 10 కోడి పిల్లలు పుట్టాయి, ఒక కోడి చాలా బలంగా ఉంది, టర్కీ కోళ్ళు అయ్యి, టర్కీ కోడి పెద్దగా ఒక్కొక్కని ఆడుతుంటాయి కదా, ఎంత పెద్ద అవుతాయి, చాలా హుషారుగా ఉన్నాయి. ఇది చాలా హుషారుగా ఉందిరా అనుకున్నా, ఉన్నట్టుండి ఒక్కసారి ఆ కోడి ఒక్కొక్కని ఆడిసింది. ఈ బలహీనంగా ఉన్న కోడి పిల్లలన్నీ కోడి కిందకి వెళ్ళిపోయినాయి. ఆ బలంగా ఉన్న కోడి పిల్ల మాత్రం చేతులు ఇటు పెట్టి, రెక్కలు ఇటు పెట్టుకొని ఇట్ల నడిచొస్తుంది, ఇట్లా ఇట్ల నడిచొస్తుంది. ఐరన్ చేసుకుని
ఐరన్ చేసుకుని గంజి పెట్టుకొని నడిచిచ్చినట్టే నడిచిస్తుంది ఆ కోడి పిల్ల పై నుంచి డాగ వచ్చి ఒక్కసారి దాన్ని పట్టుకొని కడుపును చీల్చి కడుపులో ఉన్న మేత బయటపడింది అట్లే పైకి తీసుకెళ్లి కళ్ళు రెండు పెరికేసి పైన పైన తినేసి దాన్ని ఎసరగొట్టేసింది నేను పరిగెత్తుకుంటూ పోయే కింద పడిదన్న ఏమన్నా బతకతదేమని పరిగెత్తుకొని వెళ్ళే అప్పటికే మొత్తం తినేసి పై నుంచి కింద వాడి దెబ్బల పడింది పోయి బలంగా ఉందనుకొని తన తల్లి పిలిచినప్పుడు రెక్కల కిందకి రాలా బలహీనమైనవన్నీ ఉన్నాయి మేమంతా బలహీనులమే ఈరోజు దేవుని సేవలు ఇంకా ఉన్నాం బలమైన వాళ్ళందరూ ఎటపోయినారో గద్దలు దన్నుకొని పోయినాయి పట్ల పేగులు బయటికి తీసుకొచ్చినాయి ఎక్కడెక్కడ కళ్ళు పెరికేసి గుడ్డోళ్ళు అయిపోయినారు పైకి తీసుకెళ్ళి కిసిమిస పండగ చేసుకుంది బలిష్టమైన రెక్కల నీడలో భద్రపరిచి ఉండండి చేతులు చాచి పిలుస్తున్నాడు ఆయన సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా సిలువలో ఈరోజు వరకు కాపాడాడు 32 ఏళ్ళైన సేవకొచ్చి బలహీనుణ్ణి బలం లేనివాణ్ణి తెలివి లేనివాణ్ణి రెక్కల నీళ్ళ భద్రపరిచి ఈ హస్తం కింద దాచిపెట్టాడు ఒకరోజు రాబోతుంది అతి సమీపంగా ఉంది యుగ యుగాలు దేవునితో ఉండబోయే రోజు నీకు నాకు దేవుడు అనుగ్రహించునుగాక అనుగ్రహించునుగాక దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి మీ హృదయములో భద్రపరచునుగాక ఆమేన్ చేతతలు చెప్తామా గట్టిగా చెప్తామా హుషారుగా చెప్తామా సంతోషంగా చెప్తామా రెండు చేతులు గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా ప్రభు త్వరగా రాబోతున్నాడు సిద్ధంగా ఉండండి పరిశుద్ధుడా ప్రియ ప్రేమ గల మా పర్లకు తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం స్వామి ఈ మొదటి రాత్రి ఉపక్షేక మిత్ర ప్రభా మీ దీనదాసు నిలవబెట్టి ఉపక్షేకమైన వర్తమాన ద్వారా నాతో మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను సకల ప్రజలందరితో మీరు మాట్లాడారయ్యా మీ హస్తం తోడుగా వచ్చి మేము ప్రత్యేకించబడి ఆస్వాదించబడి నీ కృపలో నిలిచి ఫలించాలని ఆశీర్వాదకరంగా మేము మార్చబడాలని మీ మాటల్లో మా హృదయాన్ని స్థిరపరచుటకును ప్రత్యేకంగా నీ కొరకు జీవించుటకును ఉన్నతమైన నీ మార్గాలను నడిపించబడుటకును నిత్య రాజ్యముల ఇగిగాలు నీలో నిలిచి ఫలించుటకును ప్రభా నీ హస్తములు దాసి తగిన సమయంలో హెచ్చించి ఎన్నో మేలులు ఆశీర్వాదములు మా పైన కుమ్మరించి మీ దీవులను పొందుకున్నట్లుగా గుడి వచ్చి నీ ప్రజలందరితో మీరు మాట్లాడారు ప్రభా మీ హస్తం తోడుగా మీ దాసుని గురించి మీ హస్త పుణ్యంలో మమ్మల్ని దాచి మీ నాకులు ఎదుర్కొన్నంత వరకు ఉన్నతమైన ఉపదేశములు పరిశుద్ధమైన నీతి మార్గములు స్వచ్ఛమైన కృపతో మమ్మల్ని నింపి మీలో నివసించి ఫలించాలని మీ కృపహస్తములో మమ్మల్ని దాచి నీ నాకుల వరకు కాపాడుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను మీరు మాట్లాడిన ప్రతి మాటను ప్రతి ఒక్కరి జీవితాలు జీవకరులుగా ఆశీర్వాదకరంగా మార్చి మహిమ పొందుకండి ప్రారంభించి మిత్రుల వరకు మహిమకరంగా ఈ కొడుకులు జరిగించారయ్యా మిగిలిన ప్రభా రేపు వినండి రెండు దినములు కూడా ఈ దీన దాసుని బలపరిచి ఒక్కొక్కరు మహిమకరంగా వాడుకుని శాంతమైన వాతావరణం నుంచి ఇక్కడ వేల కొలిమిన పది తీసుకొచ్చి మేము పొందుకోండి వాక్య మిత్రుడు మీ దాసుని బలపరిచి ఆరోగ్యములు కృపా క్షేమాలు నిలిపి మీ హస్త పిల్లలో దాచి మహిమకరంగా ప్రభా అనేక చోట్ల ఆశీర్వాదకరంగా బలమైన పాత్రగా ప్రభా ప్రాంతాల్లో రాష్ట్రాల్లో దేశాల్లో మీరు వాడికి మహిమ పొందుకోమని రాత్రి ప్రార్థన గుడి అంతం ద్వారా ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నీ కృప కలిగిన ఆస్తో ప్రభా ఒక్కొక్కరు తోడుగా వచ్చి కృపలో బలపరిచి ఎప్పుడు నిర్మణ రెండవ కొడుకు సకాలు నడిపించి మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమేన్ హల్లెలూయా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునిక అన్యన్య సహవాసులకి సమాధానం ఈ రాత్రి మొదటి సభలు ఎప్పుడు వచ్చిన సకల పరిశుద్ధులు ఎప్పుడు వచ్చిన ప్రజాని కలిగిని మరియు వాక్యవంతుల దైవ సేవకులతో ప్రభు
ఆజ్ఞ వరకు కాపాడి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.